ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఈ నూతనంగా పెడగాజీలో పొందుపరచినటువంటి అంశం ఐసిటి. మరి ఐసిటి అనగానే చాలా మంది పిల్లలు బాగా భయపడుతున్నారు, సిలబస్ చాలా హెవీగా ఉంది, ఐసిటి మేము ఏం చదవాలి, మాకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఈ ఐసిటి అనగానే కొత్తగా అనిపించింది, ఈ ఐసిటి అనగానే మీరు ముందు ఈ ఛాత్రోపాధ్యాయులు బిఈడి డిఈడి పూర్తయినటువంటి అభ్యర్థులందరూ కూడా ముందు భయాన్ని పక్కకు తొలగించండి. ఎందుకు అంటున్నానంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే పదం మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ మీ అందరికీ మీరు ఆల్రెడీ ప్రాథమిక స్థాయి నుంచి అంటే ముఖ్యంగా మీరు డిగ్రీ ఇంటర్మీడియట్ బిఈడిలో మీ ఇండ్లల్లో ఆఫీసులలో మీ చేతిలో ఉన్న మొబైల్తో మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. మీరు ఇంతకుముందే ఈ కంప్యూటర్ అంటే ఏంది, సమాచారం అంటే ఏంది, ఇదే విధంగా ఈ యొక్క సమాచారంలో ఉన్నటువంటి వస్తువులు, సమాచార చట్టాలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మెయిలు, ఎంఎస్ ఆఫీస్ లాంటి అంశాలన్నీ కూడా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా కావచ్చు, మీ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, మీరు బల్లో చదువుతున్నప్పుడు, కాలేజ్ చదువుతున్నప్పుడు మీ బల్లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ ద్వారా మీకందరికీ అది తెలిసింది. అంటే ఈ ఐసిటి అనే పదం కొత్తగా ఉన్నా దీంట్లో 60% 70% మీ అందరికీ పూర్వ జ్ఞానం ఉన్నది. ఇది కొత్తది కాదు, అమూర్త భావన కాదు, బ్రహ్మ పదార్థం కాదు, ఇది దీంట్లో తెలియని అంశాలు ఏమీ ఉండవు. కొన్ని సైంటిఫిక్ పదాలు, శాస్త్రీయ పదాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఈ యొక్క ఐసిటి సిలబస్ని ఇక చదువుకుంటే, దాని అవగాహన చేసుకోగలిగితే, ఈ ఫ్లాటో లాంటి ఆన్లైన్ యాప్ ద్వారా మీరు దాన్ని వినగలిగితే మీకు ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి ఎగ్జామినర్ బిట్టడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. ముందు ఇది కఠినమైందనే భావన మైండ్లో తొలగించండి. ఎందుకు అలా చెప్తున్నానంటే మీ అందరికీ ఇటు డిఈడి బిఈడి పూర్తయ్యాదంటే 60-70% మీకు ఐసిటి మీ మనసులో పూర్వజ్ఞాన పరిశీలగా ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జి మీ మస్తిష్కంలో భద్రపడి ఉంది. అదేవిధంగా ఈ మధ్యన మొబైల్ స్మార్ట్ ఫోన్ వాడిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారంటే ఒక యాప్, ఒక ఫ్లాటో యాప్ని ఓపెన్ చేసి మీరు వీడియో పాఠం వింటున్నారు అంటే దాదాపు మీకు 60% ఐసిటి మీద అవగాహన ఉన్నట్టే. ఆ అవగాహన లేకపోతే మీ స్మార్ట్ ఫోన్ అనేది, మీ స్మార్ట్ ఫోన్ అనేది చిన్న ఉదాహరణ చెప్తా చూడండి, మీ స్మార్ట్ ఫోన్ అనేది మీ మెయిల్ టైప్ చేయకుండా అంటే మీ మెయిల్ ద్వారా మాత్రమే అది ఓపెన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ అనేది అంటే మీకు ఆల్రెడీ మెయిల్ని ఎలా వాడాలో, మెయిల్ ఎలా క్రియేట్ చేయాలో, మొబైల్ని ఎలా వినియోగించాలో, యాప్ల్ని ఎలా వాడాలో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీ అందరికి కూడా ఈ ఐసిటి మీద పూర్వ పరిజ్ఞానం ఉంది. అంతే తప్ప గందరగోళానికి గురి కాకండి. ఈ సిలబస్ కఠినమైందనే భావన మస్తిష్కం నుంచి తొలగించే ప్రయత్నం చేయండి. మరి ఐసిటి ఏ, ఐసిటి బి అని చెప్పి, ఐసిటి ఐసిటి ఏ ఐసిటి బి అని చెప్పి మనకు రెండు భాగాలుగా సిలబస్ లో పొందుపరచడం జరిగింది. మరి ఐసిటి ఏ ఐసిటి బి కూడా రెండు ఒకటే, పూర్తిగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించింది. ఎందుకంటే 21 శతాబ్దం పూర్తిగా సాంకేతిక వనరుల మీదనే ఆధారపడి ఉంది. 21 శతాబ్దం పూర్తిగా ఈ సాంకేతిక వనరుల మీదనే ఆధారపడి ఉంది. మరి కంప్యూటర్ చొరబడి రంగం అంటూ లేదు, విద్యారంగంలో కూడా కంప్యూటర్ అనేది చొరబడింది. మరి పిల్లవానికి ఒక అంశాన్ని అర్థవంతంగా చెప్పాలన్నా, కొన్ని అమూర్త భావనలు ప్రత్యక్ష అనుభూతి కల్పన విధంగా పిల్లవానికి చూపెట్టాలన్నా, ఖచ్చితంగా నేడు బోధనలు, విద్యార్థుల అభ్యసనములు, బోధనలు, విద్యార్థి అభ్యసనములు, పాఠశాల స్థాయి మూల్యాంకనములు, పాఠశాల నిర్వహణలు ఐసిటి తప్పనిసరి అయ్యింది. అది నీడ్గా మారిపోయింది. ఎందుకు అంటే ఒక్కసారి మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీరు చూడండి. పిల్లవానికి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గుండె నిర్మాణం గురించి అంటే బయోసైన్స్ లో గుండె నిర్మాణం గురించి పాఠం చెప్తూ ఉన్నాడు. నేను మీరు చదువుకునే కాలంలో ఈ కంప్యూటర్ గాని, ఐసిటి రంగం గాని, అంతర్జాలం ఇంటర్నెట్ గాని ఇంత అందుబాటులో లేదు. లేనప్పుడు టీచర్ ఏం చేసేవాడు, నల్లబల్ల మీద గుండె బొమ్మ గీసి దాని భాగాలు గుర్తించి చెప్పేవాడు. అంటే కేవలం గుండె ఆకారం తెలిసేది మనకు, దాని భాగాలు తెలిసేది, కానీ గుండె ఫంక్షన్ ఎలా ఉందో చెప్పలేకపోయాం. కానీ నేను 21 శతాబ్దంలో గుండె మన లోపల ఉంది, మనిషిని కోర్చు చూపెట్టలేం, అంటే బతుకునే మనిషి గుండె బయట తీసి మనం చూపెట్టలేం అలా అని చెప్పి అప్పుడు నల్లబల్ల మీద బొమ్మకి చూపెట్టేవాళ్ళు. 21 శతాబ్దంలో సాంకేతిక వనరులు అందుబాటులోకి వచ్చినాయి కదా, యూట్యూబ్ లో గుండె ఫంక్షన్ ఎలా ఉందో మనం అమూర్త భావన కూడా పిల్లవానికి ప్రత్యక్షంగా చూపెడుతున్నాం.
భూమి ఒక గ్రహణము సూర్యుని చుట్టూ తిరుగుతుంది, దాని వల్ల భూభ్రమణము పరిభ్రమణము తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ తిరిగే క్రమంలో గ్రహణాలు ఏర్పడతాయని చెప్పి మనం జియోగ్రఫీలో పాఠం నేర్చుకుంటాం. కానీ అది ఎలా ఏర్పడుతున్నాయో ప్రత్యక్షంగా చూపెడతామా? లేవు. కానీ నేడు ICT పరికరాల ద్వారా, ఈ యొక్క అంతర్జాలం యూట్యూబ్ ద్వారా పిల్లవాడికి మనం చూపెట్టగలుగుతున్నాం. అంటే 21వ శతాబ్దంలో అమూర్త అంశాలు కూడా, అమూర్త భావనలు కూడా పిల్లవాడికి ప్రత్యక్షంగా చూపెట్టేటువంటి సామర్థ్యం ఈ ICT అనేది తీసుకొచ్చింది. మరి ఈ 21వ శతాబ్దంలో మన బోధనలో తప్పనిసరిగా ఇది అవసరం. కాబట్టి రేపు మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ బోధనలో కావచ్చు, మీ పాఠశాల నిర్వహణలో కావచ్చు, మీ మూల్యాంకన విధానంలో కావచ్చు, ఖచ్చితంగా ICT అవసరం వస్తుంది. కాబట్టి కాబోయే ఉపాధ్యాయులైన మీకు ICT మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సిలబస్ కమిటీ ఈ ICT అనేటటువంటి కాన్సెప్ట్ ని సిలబస్ లో పొందుపరచడం జరిగింది. మరి ICT అంటున్నా, ICT అంటే ఏంది చూద్దాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ICT అనేది ఏమంటాం? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నాం, లేదా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే కమ్యూనికేషన్ అంటే ఏంది? భావ ప్రసారం. ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? సమాచారం. టెక్నాలజీ అంటే ఏంది? సాంకేతికత. ఈ పదాలకు మనకు అర్థం తెలుసు కదా. సమాచారాన్ని భావ ప్రసారం చేయగలటువంటి సాంకేతిక అంశాన్ని మనం ICTగా పేర్కొంటాం. ICTని ఉంటాం, భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, విస్తరించగల ఉన్న వివిధ సాంకేతిక సాధనాల వనరుల సముదాయాన్ని మనం ICT అన్నాం. చూడండి, కొన్ని కీలకమైన పదాలు మాట్లాడాడు. భావ ప్రసారం చేయాలి అంటే భావ ప్రసారం అంటే ఏంది? అంటే ట్రాన్స్పోర్ట్ చేయడం, విషయాన్ని ప్రసారం చేయడం. భావ ప్రసారం చేయాలి. నిలువ చెయ్యగల అంటే దాన్ని నిలువ చేయడం అంటే మెమరీ చేయడం, సేవ్ చేయడం, దాచిపెట్టడం అంటాం. నిలువ చెయ్యగల, సృష్టించగల, కొత్తది క్రియేట్ చెయ్యగల, విస్తరించగల, పెంచగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాల వనరుల సముదాయాన్ని ICT అంటాం. అంటే ఒక విషయాన్ని ప్రసారం చెయ్యగల, నిలవ చెయ్యగల, సృష్టించగల, విస్తరించగల సామర్థ్యం గల సాంకేతిక టెక్నాలజీ సాధనాల వనరుల సముదాయాన్ని మనం ICT అంటాం. ఇంకా పూర్తిగా మనం దీన్ని చెప్పుకోవాలంటే చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నాం. ప్రాథమికంగా డేటా అంటే ముడిసరుకు. డేటా అంటే ముడిసరుకు, తర్వాత దీని గురించి వివరిస్తా. ప్రాథమికంగా డేటా, సమాచార ప్రక్రియ, సమాచార విశ్లేషణ, సమాచార వివరణ, సమాచార నిలువ, సమాచారాన్ని వీలైనంత శీఘ్రంగా అంటే వేగంగా, ఏంటండి వేగంగా తిరిగి పొందడం వంటి ప్రక్రియలకు సంబంధించింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ప్రాథమిక డేటా, సమాచార ప్రక్రియ ఉంది, సమాచారాన్ని విశ్లేషిస్తుంది, సమాచారాన్ని వివరిస్తుంది, సమాచారాన్ని నిల్వ చేస్తుంది, సమాచారాన్ని వీలైనంత వేగంగా మైక్రోసెకండ్ల వేగంతో తిరిగి పొందడం వంటి ప్రక్రియలకు సంబంధించిన దాన్ని మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని గరిష్టమైన ప్రయోజనం పొందడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ సాధనమే కంప్యూటర్. ఇది ఒక సహాయకరిగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఒక సమాచారాన్ని గరిష్ట ప్రయోజనం పొందడానికి ఉపయోగించేటటువంటి ఒక ఎలక్ట్రానిక్ పరికరం మన కంప్యూటర్. ఇది ఒక సహాయకరిగా ఉపయోగపడుతుంది. అంటే కంప్యూటర్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక సహాయకరిగా ఉపయోగపడుతూ ఉంది. అంటే నీకు కావలసిన సమాచారం నువ్వు వెతుక్కోవాలన్నప్పుడు కంప్యూటర్ లేకుండా ఆ సమాచారాన్ని ఎక్కడ వెతుక్కుంటావు? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచారం ఉంది, మరి ఆ సమాచారం ఎక్కడో, ఉదాహరణకు పెన్ డ్రైవ్లో నువ్వు భద్రపరుచుకున్నావు, లేదా ఒక CD ఒక ఫ్లాపీలో దాన్ని భద్రపరుచుకున్నావు. నువ్వు CD కానీ పెన్ డ్రైవ్లో కానీ భద్రపరుచుకున్న సమాచారాన్ని నువ్వు పొందాలంటే నీకేం కావాలి? కంప్యూటర్ కావాలి. అది ఒక సహాయకరి పరికరం. నీకు నీ పెన్ డ్రైవ్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మెమొరీ కార్డులో కొన్ని నీ యొక్క పిక్చర్స్ ఉన్నాయి, మరి ఆ పిక్చర్స్ మెమొరీ కార్డులో ఉన్నాయి నువ్వు చూస్తావా?
అది కంప్యూటర్ లో వేసైనా చూడాలి, నీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ అయినా చూడాలి. అంటే ఇక్కడ కంప్యూటర్ గాని మొబైల్ ఫోన్ గాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక సహాయకరిగా ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలుగా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది సమాచార డేటాను తీసుకుంటుంది, సమాచార ప్రక్రియను ప్రక్రియ చేస్తుంది, విశ్లేషిస్తుంది, సమాచారాన్ని వివరిస్తుంది, సమాచారాన్ని ఒక నుండి ఒక దగ్గర నుంచి ఒక సమాచారాన్ని పంపిస్తుంది. వేగంగా సమాచారం పొందడానికి ఉపయోగపడేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా మనం పేర్కొంటూ ఉంటాం. మరి ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పొందడానికి ఉపయోగపడే ఒక ఎలక్ట్రానిక్ సాధనాన్ని, ఒక సాధనాన్ని సహాయకరిగా తోడ్పడే సాధనాన్ని మనం కంప్యూటర్ అని అంటూ ఉన్నాం. మరి ICT చూడండి, ICT వినియోగిస్తున్న రంగాలలో విద్యా రంగం ముఖ్యమైనది. ICTని వినియోగిస్తూ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీని వినియోగిస్తున్న రంగాలు ప్రపంచంలో ICTని వినియోగించిన రంగం అంటూ లేదండి. విద్యారంగం, వైద్య రంగం, వ్యాపార రంగం, ఆ సినిమా రంగం, ఏ రంగంలో కూడా పరిశ్రమ రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాలలో నేడు ICT విస్తరించింది. ఈ ICTని ఎక్కువ వినియోగిస్తున్న రంగాలు విద్యారంగం కూడా ఒకటి, ఇది ముఖ్యమైనది. కంప్యూటర్ సహాయంతో విద్య నేర్చుకోవడం, కంప్యూటర్ సహాయంతో విద్యని బోధించడం, కంప్యూటర్ సహాయంతో విద్య నేర్చుకోవడం అన్న పిల్లలు గూగుల్లో సెర్చ్ చేసి కావలసిన ఇన్ఫర్మేషన్ పొందడం, కావలసిన ఇన్ఫర్మేషన్ పొందడం, యూట్యూబ్ ద్వారా కావలసిన సమాచారాన్ని సేకరించుకోవడం. అంటే కంప్యూటర్ సహాయంతో పిల్లలు స్వీయ అభ్యసనం చేసుకుంటారు. అంటే పిల్లవాడు తాను అభ్యసించడానికి, నేర్చుకోవడానికి కంప్యూటర్ తోడ్పడుతుంది. అనేకమైనటువంటి విజ్ఞానం, ప్రపంచ దేశాల విజ్ఞానం అంతా కూడా మనకు ఏమి కావాలన్నా ఈ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం వల్ల మనకు కావలసిన విజ్ఞానం అనేది లభిస్తుంది. అంటే ICT ద్వారా పిల్లలు కంప్యూటర్ను వినియోగించి విద్య నేర్చుకుంటారు. రెండు, కంప్యూటర్ సహాయంతో విద్యను బోధించడం. చూసా, అందరికీ అనవే. మీరు ఇప్పుడు చూసే యాప్ కూడా అదే, నేను మీకు కంప్యూటర్ సహాయంతోనే విద్యని మీకు బోధిస్తున్నా. నేరుగా మీ ముందు ఉన్నానా, మీ ముందు నేను ప్రత్యక్షంగా ఉన్నానా? లేను కదా. నేను ఎక్కడో ఉన్నా హైదరాబాదులో, మీరెక్కడో మీ ఊళ్ళో ఉండి నేను చెప్పే పాఠాన్ని మీరు వింటున్నారు. అంటే దేని ద్వారా? ICT వినియోగించి, కంప్యూటర్ ద్వారా మీరు నా పాఠాన్ని వింటున్నారు. అంటే కంప్యూటర్ ద్వారా బోధన చేయవచ్చును, కంప్యూటర్ ద్వారా పిల్లవాళ్ళు సిఏ అంట కంప్యూటర్ సహాయంతో పిల్లలు విద్యని నేర్చుకోవచ్చును. అంటే ICTల వినియోగించి మన విద్యా విధానంలో కంప్యూటర్ ద్వారా నేర్చుకోవడం, కంప్యూటర్ ద్వారా బోధించడం అనేది జరుగుతుంది. ఈ కంప్యూటర్ వినియోగించడం ద్వారా ఇటు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఇద్దరికీ తరగతి గది ఆహ్లాదకరంగా మారుతుంది. ఎందుకు అంటే చెప్పాం కదా, పిల్లవాడికి రకరకాల ఆకారాలు, ప్రతి అమూర్త భావాలు కూడా ప్రత్యక్షంగా చూపెట్టే భావాలు, అమూర్త భావాలు వానికి ప్రత్యక్షంగా చూపెట్టగలం. ఒకప్పుడు హిమాలయాలు కావాలి అంటే బొమ్మ గీయాలి, లేదా భారతదేశ పటములు వారికి చూపెట్టాలి. ఇప్పుడు నేను ICTని వినియోగిస్తూ క్లాసులో బోధిస్తున్నప్పుడు ప్రొజెక్టర్ ఆన్ చేసి గూగుల్లోకి వెళ్ళి హిమాలయాలు అనేటువంటి ఇమేజ్ని టైప్ చేశా. హిమాలయాలు ప్రత్యక్షంగా ఎలా ఉన్నాయో, మంచు కొండలు ఎలా ఉన్నాయో పిల్లవానికి ఆ నల్లబల్ల మీద, ఆ ప్రొజెక్టర్ మీద, స్క్రీన్ మీద పిల్లవానికి కనపడుతూ ఉన్నాయి. పిల్లవానికి నేను కిడ్నీ ఫంక్షన్ చెప్తున్నా, కిడ్నీ బొమ్మ గీయాలి, కానీ ఇప్పుడు యూట్యూబ్లో ప్రొజెక్టర్ ఆన్ చేసి పిల్లవానికి దాన్ని వినియోగించి కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, రక్తాన్ని ఎలా ఉడగడుతుంది, దాని ఫంక్షన్ ఎలానో పిల్లవానికి నేను చూపెట్టగలుగుతూ ఉన్నా. అంటే ఈ యొక్క ICTని వినియోగించడం వల్ల తరగతి గదిలో ఇటు టీచర్కు విద్యార్థికి ఇద్దరికి ఆరాధకరంగా ఉండడమే కాదు, విషయ పరిజ్ఞానం అంటే బోధన టీచర్కు సులభతరమవుతుంది, అభ్యసనం విద్యార్థికి సులభతరమవుతుంది, ఇద్దరికి కూడా అత్యంత అవసరమైందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు మనకు ICT అంటే తెలుసు, సమాచారం, సమాచార డేటాని విశ్లేషించడం, సమాచారం నిల్వ చేసుకోవడం, సమాచారాన్ని పంపించడం, వేగంగా సమాచారం అందించేటువంటి సాధనాన్ని మనం ఒక ICTగా అన్నాం. మరి ICT సాధనాలు అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందించే సాధనాలు మనకి ఉన్నాయి. సమాచారాన్ని ప్రసార సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక చట్రం లాంటిది. సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక చట్రం లాంటిది. సమాచారం ఒక చోట నుండి మరొక చోటకి ప్రసారం చేయాలి అంటే సాధనాలు కావాలి. చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పాఠం మీ సెల్ ఫోన్లో మీరు వింటున్నారు అంటే మీ దగ్గర సెల్ ఫోన్ లేకుండా మీరు నా పాఠం వినగలుగుతారా? అంటే నా దగ్గర ఉన్న సమాచారం మీకు చేరాలంటే ఏమి అవసరం? మొబైల్ అనే ఒక సాధనం ఉపయోగపడింది కదా. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని స్టూడియోలో వార్తలు చదివేటటువంటి వార్తల్ని మీరు ఇంట్లో కూర్చొని వార్తలు వింటున్నారు కదా. మరి మీ ఇంట్లో ఏ సాధనం ఉంటే మీరు ఆ వార్తలు వినగలిగారు? టీవీ అనే సాధనం ఉండాలి కదా.
ఎక్కడో ఆకాశవాణిలో వార్తలు పాటలు వస్తుంటే మీరు బావి దగ్గర కూర్చొని పాటలు వింటున్నారు కదా, మరి మీరు ఆ పాటలు వినాలంటే మీరు ఆకాశవాణి నుంచి పాటలు వినపడతాయా? డైరెక్ట్ గా వినపడే ఏముండాలి? రేడియో ఉండాలి. అంటే రేడియో ఒక సాధనమే కదా, అంటే సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటికి ప్రసరించజేయాలన్నా పంపాలన్నా ఆ వ్యక్తి అందుకోవాలన్నా ఖచ్చితంగా ప్రసార సాధనాలు ఉండాలి. ప్రసార సాధనాలని ప్రధానంగా నాలుగు రకాలుగా డివైడ్ చేస్తాం. ప్రసారాన్ని ప్రధానంగా నాలుగు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి టెలివిజన్, ఇది మీ అందరికీ తెలిసే. ఒకప్పుడు పిక్చర్ క్యూబ్ టెలివిజన్లు ఉండేవి, ఆ తర్వాత ఎల్సిడి వచ్చాయి, ఆ తర్వాత ఎల్ఈడి వచ్చాయి. అంటే టెలివిజన్ ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మీకు బొమ్మ కూడా చూడండి, ఇంతకు ముందు పిక్చర్ క్యూబ్ ఉన్నటువంటి టెలివిజన్ గా మనం దీన్ని చూస్తూ ఉంటాం. అంటే టెలివిజన్ దృశ్య శ్రవణ పూర్ణవర్గం, అంటే ఆడియో వీడియో విజువల్ గా ఇది మనకు చూపెడుతూ ఉంటుంది. రెండోది ఏమన్నా, ఈ యొక్క ICT సాధనాలలో మొబైల్ మరియు టాబ్లెట్, అంటే మన టాబ్లు అంటాం ఇమజన మొబైల్. చూడండి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో మన ఫ్లాటో యాప్ యొక్క యాప్లో ఉన్నటువంటి పాఠాలు మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఈ ఫ్లాటోలో ఉన్నటువంటి ఇక్కడ జరిగినటువంటి పాఠం అంతా కూడా అటు లైవ్గా కావచ్చు, రికార్డ్ చేసిన పాఠాలు కావచ్చు, మీరందరూ ఇంటి దగ్గర చూస్తానికి ఏ ICT సాధనం వినియోగపడుతుంది? మొబైల్. ఇక్కడ మొబైల్ అనేది కూడా ఒక ICT సాధనంగా మనం పేర్కొంటూ ఉంటాం. అదేవిధంగా టేప్ రికార్డ్ రేడియో, రేడియో కమ్ టేప్ రికార్డ్. ఒకప్పుడు టేప్ రికార్డ్ అంటే ఇప్పుడు వాళ్ళకు గుర్తుండకపోవచ్చు, కానీ ఇంత ఒక 2005 కంటే ముందు ఈ యొక్క టేప్ రికార్డులు అనేవి బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి, ఈ దీంట్లో క్యాసెట్ వేసి ఆ క్యాసెట్ లో ఉన్న పాటలు వినాలన్నా ఈ టేప్ రికార్డులు గ్రామీణ ప్రాంతాల్లో విరివిరిగా వినియోగించారు. ఈ CD రావడంతోనే, పెన్ డ్రైవ్ రావడంతోనే, మొబైల్ ఫోన్ రావడంతోనే, ట్యాబులు రావడంతోనే ఇవి కనుమరుగైపోయాయి. కానీ ఒకప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి ఎలక్ట్రానిక్ పరికరంగా మనం ఈ టేప్ రికార్డుని చూస్తూ ఉంటాం. ఈ టేప్ రికార్డ్ ఏం చేస్తుంది అంటే ఆ దాంట్లో ఉన్నటువంటి క్యాసెట్ లో ఉన్న పాటలను మనకు వినిపిస్తుంది. అదేవిధంగా రేడియో, రేడియో ఏం చేస్తుంది, ఎక్కడో ఆకాశవాణిలో ఉన్నటువంటి తరంగాలను స్వీకరించి అక్కడ ప్రసారమయ్యేటటువంటి కార్యక్రమాలని మన ఇంట్లో మన దగ్గర వినిపిస్తుంది. ఇది కూడా ఒక ICT సాధనంగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ యొక్క నూతన శతాబ్దంలో బయటకు వచ్చినాయి కంప్యూటర్లు. కంప్యూటర్ గొప్ప ICT సాధనంగా తన పాత్రను పోషిస్తుంది. ICT సాధనంలో కంప్యూటర్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కంప్యూటర్ చూడండి, మేము తెలుసు సిస్టమ్ యూనిట్, అవుట్పుట్ డ్రైవ్స్, మానిటర్ కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, ఇన్పుట్ డ్రైవ్స్, మౌస్, కీబోర్డు, అదేవిధంగా మాస్ స్టోరేజ్, అంటే ఇక్కడ మనం హార్డ్ డిస్కులు అంటాం, అంటే స్టోరేజ్ చేసుకునేటువంటి సాధనాలు కూడా ఇక్కడ మనకుంది. అంటే ICT సాధనాలు ఎన్ని? నాలుగు. నేటి కాలంలో ICT సాధనాలు ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. ఏమేంటి సార్? ఒకటి టీవీ, ఒకటి టీవీ, రెండు మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్, మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్, మూడవది ఏంటి వచ్చా? రేడియో ఆర్ టేప్ రికార్డ్, నాలుగోది ఏమి వచ్చా? కంప్యూటర్. ఈ నాలుగు ICT సాధనాలుగా మనం పేర్కొంటాం. టెలివిజన్, అదేవిధంగా మొబైల్ ఫోన్ టాబ్లెట్, అదేవిధంగా ట్యాబ్, అదేవిధంగా మనకు రేడియో కమ్ టేప్ రికార్డ్, అదేవిధంగా కంప్యూటర్. అన్ని మనం చేస్తూ ఉంటాం. మళ్ళా ఈ ప్రసార సాధనాల్లో ప్రసారమైనటువంటి కార్యక్రమాలని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తూ ఉంటాం ఈ ప్రసారమయ్యే కార్యక్రమాలని, రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి ప్రత్యక్ష ప్రసారాలు, లైవ్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అదే సమయానికి మీ యొక్క ప్రసారం అది సాధనాలలో అది ప్రసారం కావడం, అంటే లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటాం టీవీలలో కానీ, రేడియోలలో కానీ, కంప్యూటర్లో, యూట్యూబ్లో కానీ చూస్తుంటాం. ముందుగా రికార్డు చేసుకొని ప్రసారం చేసేవి ఫ్రీ రికార్డ్, అంటే లైవ్ ఉంటాయి ఫ్రీ రికార్డ్, ఎప్పుడో రికార్డు చేసి, అంటే ప్రసారానికంటే ముందు ఎప్పుడో రికార్డు చేసి పెట్టుకొని, మీరు మొబైల్లో ఇప్పుడు చూస్తున్నటువంటి ఫ్లాటో యాప్లో ఉన్నటువంటి పాఠాలన్నీ కొన్ని లైవ్లో రావచ్చు, మిగిలినవన్నీ కూడా మీకు ముందుగా రికార్డు చేసి ఒక సీక్వెన్సీ ఆర్డర్లో, ఒక సిలబస్గా, ఒక ప్రామాణికమైనటువంటి కాంటెంట్తో, ప్రామాణికమైనటువంటి విషయంతో, నాణ్యత అత్యంత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీతో ఈ TET TSC లో మీరు గరిష్టమైన మార్కులు పొందాలన్నా, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలన్నా, ఈ ఖచ్చితంగా ఈ ఫ్లాటో యాప్లో ముందుగానే రికార్డు చేపించి వాటిని సరిచూస్తూ ఎలాంటి తప్పులు లేకుండా యాప్లో పొందుపరుస్తూ మీకు మీ మొబైల్ ఫోన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఈ యొక్క ప్రసార సాధనాలలో ప్రసారమయ్యేటటువంటి కార్యక్రమాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రసారాలు, రెండు ముందుగా రికార్డు చేసుకొని తర్వాత ప్రసారం చేసినటువంటి కార్యక్రమాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఈ ప్రసార సాధనాలలో కంప్యూటర్ అత్యంత కీలకమైంది కదా. మరి కంప్యూటర్ అంటే ఏంది?
అందరూ కంప్యూటర్ ఇన్నవాళ్ళే, అందరికీ కంప్యూటర్ అంటే తెలుసు. మరి కంప్యూటర్ అంటే ఏంది, కంప్యూటర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కంప్యూటర్ యొక్క దృష్టి అంటే కంప్యూటర్ యొక్క ఆకారం మీ అందరికీ తెలుసు. ఇక్కడ కాకుండా మన టెన్త్ క్లాస్ లో కూడా చూసాం కదా, గణన అనే పాఠం, అల్గారిథం, క్రమచిత్రం, కంప్యూటర్ బ్లాక్ డయోగ్రామ్, అక్కడ మొత్తం చూసిన వాళ్ళే కదా. కంప్యూటర్ అనే పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది. ఏ భాష అండి? లాటిన్ భాష నుంచి కంప్యూటర్ అనేటువంటి పదం ఉద్భవించింది. లాటిన్ భాషలో కంప్యూటర్ అంటే తక్కించు, గణన చేయు అని అర్థం. గణన చేసే యంత్రం, తక్కించు అంటే లెక్కించు లేదా గణన చేయు పరికరం. కంప్యూటర్ అనేది ఒక లాటిన్ భాషా పదం. లాటిన్ భాషలో కంప్యూటర్ అనగా అర్థం ఏంటి, తక్కించు మరియు గణన చెయ్యు అని చెప్పి అర్థంతో మనం వాడుతూ ఉంటాం. కంప్యూటర్ అంటే గణన చేసే యోగ్యత అని అర్థం. అంటే గణన అంటే ప్రాసెస్ చేసేది, గణన చేసే యంత్రంగా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. కంప్యూటర్ అనేది ఒక పరికరం కాదు. అది ఏంటి సార్? క్రియాశీలమైన అనేక పరికరాల సమూహం, అనేక పరికరాల సమూహం మన కంప్యూటర్ అనేది. కంప్యూటర్ అనేది ఒక పరికరం కాదు, అనేక పరికరాలు దాంట్లో ఉంటాయి. అంటే కంప్యూటర్ యొక్క అనేక పరికరాల యొక్క సమూహం అని కనుక దీనిని ఒక వ్యవస్థగా అభివర్ణిస్తాం. కంప్యూటర్లో అనేక పరికరాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఒక వ్యవస్థగా అంటాం. ఆ వ్యవస్థ అనే కంప్యూటర్ సిస్టమ్ అంటాం. దాని షార్ట్ కట్ లో సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. దాని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. సిస్టమ్ అంటే ఏంది? అనేక పరికరాల సముదాయం. అనేక పరికరాల సముదాయం కంప్యూటర్ సిస్టమ్ అన్నా. ఆ కంప్యూటర్ సిస్టమ్ని సరళంగా షార్ట్ కట్ లో మనం సిస్టము అంటాం. అంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది సమాచారాన్ని ప్రత్యేక తరహాలో తీసుకుని దానికి అవసరమైన సంకేతకాలు, దానికి అవసరమైన సంకేతకాలుగా అందించే పరికరం అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేర్కొంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నటువంటి అర్థం, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది సమాచారాన్ని ప్రత్యక్ష తరహాలో తీసుకొని అవసరమైన రీతిలో ఒక పద్ధతి ప్రకారం సూచనల్ని విశ్లేషించి ప్రాసెసింగ్ చేసి తిరిగి ఫలితాన్ని సమాచార రూపములో గాని సాంకేతిక రూపములో గాని అందించే పరికరం. చూడండి, కంప్యూటర్ ఏమన్నాడు? కంప్యూటర్ అంటే ఎలక్ట్రానిక్ పరికరం. ఇది సమాచారాన్ని ప్రత్యేక తరాలు డేటా రూపంలో తీసుకుంటాయి. సమాచారాన్ని డేటా రూపంలో తీసుకుంటారు. ఈ డేటా రూపంలో తీసుకున్న సమాచారాన్ని కంప్యూటర్ ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి చేసినటువంటి ఫలితాన్ని మనకి ఎలా చూపెడతాది? అది సమాచార రూపంలో కాని అవుట్పుట్, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇన్పుట్ని మనం డేటా అంటాం, ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. అవుట్పుట్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే కంప్యూటరు ఒక డేటాను తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, చేసి ఆ ఫలితాన్ని మనకు సాంకేతిక రూపంలో కానీ సమాచార రూపంలో కానీ అందించే పరికరము అని చెప్పి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ మనకు పేర్కొంటుంది. చిన్న ఉదాహరణ చూడండి, పెద్ద దక్కెళ్ళి మనకు, మనం ఎప్పుడో 1980 తర్వాత పుట్టాం. కొఠారి కమిషన్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ కావాలి. మనకు కొఠారి కమిషన్ కాలంలో మనం నివసించలేము, మనం పుట్టలేము. అప్పుడు మనం లేవు. 1964 వేసినటువంటిది కొఠారి కమిషన్. మీరు గూగుల్లోకి వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళి కొఠారి కమిషన్ కొడతారు. కొఠారి కమిషన్ అనేది మీరు ఇచ్చినటువంటి డేటా, మీ సమాచారాన్ని తీసుకుంది. తీసుకున్న తర్వాత కంప్యూటరు అంతర్జాలంలో ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే కొఠారి కమిషన్ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది, అంతర్జాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ కంప్యూటర్ల మధ్య దాని గురించి ఏముంది, అది ప్రాసెస్ చేస్తుంది. చేసినటువంటి ప్రాసెస్ని తిరిగి మీకు సమాచార రూపంలో మానిటర్ మీద డిస్ప్లే రూపంలో చూపెడుతుంది. కొఠారి కమిషన్ 1964 నియమించారు, 66 నివేదిక ఇచ్చింది. ఆ కమిషన్ యొక్క నివేదిక రిపోర్టుని మీకు చూపెడుతూ ఉంది. అంటే కంప్యూటర్ అనేది ప్రత్యేక తరహాలో సమాచారాన్ని తీసుకుంటుంది, ఓ పద్ధతి ప్రకారం సూచనలు విశ్లేషిస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది, ఆ తర్వాత ఒక సమాచార రూపంలో కానీ సాంకేతిక రూపంలో కానీ మీకు సమాచారాన్ని అందిస్తుంది అని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ పేర్కొంది. మరి ఇలా ఉన్నటువంటి కంప్యూటర్లో హార్డ్వేర్ అంటాం. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంది? భౌతిక భాగాలు. కంప్యూటర్ ఉపయోగించేందుకు ఉపయోగపడే విడి పరికరాలను హార్డ్వేర్ అంటాం. కంప్యూటర్ రూపొందించడానికి ఉపయోగపడే ఏమీ లేదండి, మనిషి మనసు, మనిషి మేధస్సులో మేధస్సు సాఫ్ట్వేరు, మనిషి యొక్క భౌతిక ఆకారం హార్డ్వేర్. కంప్యూటర్ రూపొందిస్తానే మన కంటి కనపడే భావాలన్నీ హార్డ్వేర్ అండి. కంటి కనపడే మన కంప్యూటర్ తయారు చేయడానికి వినియోగిస్తాం కదా,
దాంట్లో పనిముట్లు నియగిస్తాం కదా, ఇవన్నీ కూడా మానిటర్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, మదర్ బోర్డు కావచ్చు, ర్యామ్ కావచ్చు, సిపియు కావచ్చు, ఏసీ కరెంట్ ప్లగ్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం ఏమంటామంటే హార్డ్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ అంటేనే ప్రాసెసింగ్ చేసినటువంటి ప్రోగ్రామ్. అందుకే ఒక మనిషితో కంప్యూటర్ని పోలిస్తే, ఒక మనిషితో కంప్యూటర్ని పోలిస్తే మనిషి యొక్క భౌతిక ఆహారం, మనిషి యొక్క అవయవాలు అన్నీ కూడా హార్డ్వేరు. మనిషి మెదసు మెదడు, మనిషి యొక్క మేధస్సు సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ కంటికి కనపడదు, కంటికి కనపడేటువంటి భాగాలని కంప్యూటర్ తయారు చేయడానికి ఉపయోగించే విడి భాగా పరికరాలని మనం హార్డ్వేర్ అంటాం. మానిటర్, కీబోర్డ్, మౌసు, మదర్ బోర్డు, ర్యామ్, సిపియు, కరెంట్ ఏసీ ప్లగ్ లాంటివి ఇవన్నీ కూడా హార్డ్వేర్గా మనం పిలుస్తూ ఉంటాం. అంటే కంప్యూటర్ యొక్క హార్డ్వేరు అంటాం. చూడండి, కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలు ఒక్కసారి చూడండి. హార్డ్ డిస్క్ అంటే మెమోరీ చేసుకునేది, ప్రింటర్ ఫలితాన్ని తీసుకొచ్చేది, సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కీబోర్డ్ మనం డేటా లేదా సమాచారాన్ని కంప్యూటర్కి ఇవ్వడం కోసం తోడ్పడే పరికరం కీబోర్డ్. అదేవిధంగా మౌస్ మనం చూస్తాం, క్రైజర్ వినియోగించి చేస్తానికి మౌస్. అదేవిధంగా ర్యామ్ మెమోరీని ఉంచినటువంటి సాధనాలు. ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ చూద్దాం. హార్డ్వేర్ అంటే కంటికి కనపడే భావనలు. కంప్యూటర్ తయారు చేయడానికి మనం వినియోగించినటువంటి పరికరాలని హార్డ్వేర్ అన్నాం. కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ చూడండి. కంప్యూటర్ కొన్ని ఆదేశాల ద్వారా, కంప్యూటర్కు కొన్ని ఆదేశాల ద్వారా ఆదేశాలు ఇవ్వలాగే కార్యక్రమాన్ని, ఇవ్వబడే కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ అంటాం. మనం కొన్ని ఆదేశాలు ఇవ్వడం వల్ల ఆ యొక్క ఆదేశాలని ప్రాసెసింగ్ చేసి తిరిగి ఫలితాన్ని చూపేటటువంటి విభాగాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. కంప్యూటర్లో అంతర్గతమైన ఆదేశాల సముదాయాన్ని సాఫ్ట్వేర్ అంటాం. దీన్ని మనిషి మెదడు మనసుతో పోలుస్తాం. మనిషి యొక్క మెదడుతో దీన్ని మనం పోలుస్తూ ఉంటాం. మనిషి యొక్క మనసు లేదా మెదడు అంటే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే సమాచారాన్ని, డేటాని తీసుకొని ప్రాసెసింగ్ చేసి విశ్లేషించి ఫలితాలు ఇవ్వడం కోసం తోడుపడే సముదాయాన్ని, అంతర్గత ఆదేశాల సముదాయాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ అంటూ ఉంటాం. కేవలం యంత్ర భాగాలు మాత్రమైన కంప్యూటర్ మనం జ్ఞానం కలిగించే సాఫ్ట్వేర్. యంత్ర భాగాలన్నీ కూడా హార్డ్వేర్. ఆ యంత్ర భాగాలకు జ్ఞానం కలిగించేది సాఫ్ట్వేర్. నా చెయ్యి హార్డ్వేర్, నా మెదడు సాఫ్ట్వేర్. నా చెయ్యి ఉట్టిగా రాయదు, ఇది చెప్తే రాస్తుంది. మరి అంటే కంప్యూటర్ కూడా సాఫ్ట్వేర్కి ఒక జ్ఞానాన్ని కలిగించే పరికరంగా పేర్కొంటాం. అనగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది నిర్దిష్టమైన పని చేయడానికి హార్డ్వేర్కు మార్గదర్శనం వహించి ఆదేశాల సముదాయమే ఈ యొక్క సాఫ్ట్వేర్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్, ఆండ్రాయిడ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఇలా అనేకమైనటువంటి సాఫ్ట్వేర్లు మనకు ఉంటాయి. సాఫ్ట్వేర్ లేకుండా కంప్యూటర్ అనేది ఒక పరికరం అండి. ఆ పరికరంలో, ఆ వస్తువులతో ఉన్నటువంటి ఈ కంప్యూటరు సాఫ్ట్వేర్ లేకుండా పనిచేయదు. ఇక్కడ చూడండి, పవర్ పాయింట్, వార్డు, ఆండ్రాయిడ్, విండోస్, ఎక్సెల్, యాపిల్, జీమెయిల్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్కు ఉదాహరణగా పేర్కొంటాం. వీటన్నిటి కూడా మనం సాఫ్ట్వేర్కు ఉదాహరణగా మనం వీటిని పేర్కొంటూ ఉంటాం. మరి ఇలా ఉన్నటువంటి కంప్యూటర్లో కొన్ని ముఖ్యమైన భాగాలు చూద్దామా. ఇవన్నీ మీరు చూసే ఉంటారు, కానీ సిలబస్లో ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి మనం పరిచయం చేసుకుంటూ పోదాం. అంటే మీకు తెలియందే కాదు, ఇది ఎప్పుడు ముందే చెప్పారు, 70% మీరు. కంప్యూటర్లో ప్రధానమైనటువంటి ముఖ్య భాగాల్లో ఒకటి మానిటర్. ఇది ఒక టీవీ లాగా, ఒక తెరలాగా ఉంటుంది. ముఖ్య ఉద్దేశం ఇది ఫలితాన్ని చూపెడుతుంది, ప్రాసెసింగ్ అయినటువంటి ఫలితాన్ని మనకు చూపెడుతుంది. ఇది కంటికి కనపడేటువంటి ఒక టీవీ లాగా, ఒక తెరలాగా ఉంటుంది. అంటే ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఫలితాన్ని ప్రత్యక్షంగా చూపెట్టి మానిటర్లో మాత్రమే ఆ ప్రత్యక్షం ద్వారా మనకు కనబడుతుంది. అంటే సిపియుకు మానిటర్ లేకుండా మనం ఇచ్చేటటువంటి డేటా ఏమిస్తున్నామో తెలియదు. ఆ డేటాని విశ్లేషించి కంప్యూటర్ ఏ ఫలితాన్ని అందిస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇది సమాచారాన్ని విశ్లేషించి ఫలితాన్ని ప్రత్యక్షంగా చూపెట్టడానికి మానిటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది టీవీ తెరలాగా మనకు కనబడుతున్నటువంటి ఒక పరికరం. చూడండి మానిటర్ ఎలా ఉందో. ఇక్కడ సిస్టమ్ ఆన్ చేయగానే మానిటర్ మనకు కనబడుతుంది. అంటే మనం ఏ కమాండ్ వినియోగిస్తున్నాం, ఏ డేటా మనం అందిస్తున్నాం, ఆ డేటాని ఎలా విశ్లేషించిన తర్వాత ఏ ఫలితాన్ని మనకు చూపెడుతుంది, మనం ఏ సాఫ్ట్వేర్ వాడాలి, మనం ఎంఎస్ వర్డ్ వాడుతున్నామా, పవర్ పాయింట్ వాడుతున్నామా, ఎక్సెల్ వాడుతున్నామా, లేదా అంతర్జాలాన్ని వినియోగిస్తున్నామా అనే అంశాలన్నీ కూడా మనం మానిటర్లోనే చూస్తూ ఉంటాం. కాబట్టి మానిటర్ లేకుండా కంప్యూటర్లో ఎలా డేటా అందించలేము. డేటా ఇవ్వచ్చు, కానీ ఏ డేటా ఇస్తున్నామో మనకు కనపడదు, ఫలితాన్ని మనం చూడలేము. రెండో చూడండి, కీబోర్డ్. కంప్యూటర్ డేటాకు సమాచారాన్ని కీబోర్డ్ ద్వారా మనం అందిస్తాం. కంప్యూటర్ కృత్రిమ మేధస్సు లేదండి, కంప్యూటర్కు
కృత్రిమ మేధస్సు అనేది లేదండి. కంప్యూటర్కి మనం ఏమి కావాలన్నా కూడా ఖచ్చితంగా మనం ముందు ఏమి చేయాలి అంటే సమాచార డేటాను ఆ కంప్యూటర్కి ఇవ్వాలి. మనం డేటా మీరు చూడండి, కంప్యూటర్ కాడికి వెళ్ళిపోయి నిలబడి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అంటే చెప్పదు. మీరు కీబోర్డ్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అని మీరు డేటా టైప్ చేసినప్పుడే ఆ డేటాను తీసుకున్నటువంటి కంప్యూటరు ప్రాసెసింగ్ చేసి విశ్లేషించి మీకు ఫలితాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నరేంద్ర మోడీ అని చెప్పి ఆ ఫలితాన్ని మీకు అందిస్తుంది. అంతే తప్ప నేరుగా అది కంప్యూటర్ నేరుగా కృత్రిమ మేధస్సుతో పని చేయదు. కాబట్టి కంప్యూటర్లో రెండవ పరికరంగా మనం కీబోర్డ్ చూస్తాం. కంప్యూటర్ డేటా సమాచారాన్ని కీబోర్డ్ ద్వారా మాత్రమే మనం అందిస్తాం. మరి ఇది ప్రామాణిక నివేశక పరికరం అంటే కనబడుతూ మనకు ఉంటుంది. ఇందులో ఏడు రకాల కీలు ఉంటాయి. మీరు కీబోర్డ్ ఎప్పుడన్నా చూడండి, కీబోర్డ్ చూసినప్పుడు మీకు లెటర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ స్కిల్స్ ఉంటాయి, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఇవన్నీ మీరు చూడండి, ట్యాబ్, అదేవిధంగా మీకు ఈసీజీ ఫంక్షన్, కమాండ్స్ కొన్ని ఉంటాయి, న్యూమరికల్ ఉంటాయి, స్పెషల్ పర్పస్ కొన్ని మీకు ఉంటాయి, కైజర్ కంట్రోల్ యొక్క బటన్స్ ఉంటాయి. అంటే దీంట్లో అక్షరాలు, లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, కొన్ని ఫంక్షన్లు చూడండి, F1, F2, F3 ఇలా మన ఫంక్షన్ కీలు ఉంటాయి. మీరు కీబోర్డ్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా, అందరు చేసే ఉంటారు కానీ అంత జాగ్రత్తగా మనం చూడం. అంత జాగ్రత్తగా చూస్తే ప్రతి ఒక కీబోర్డ్లో రకరకాలైనటువంటి సింబల్స్ మనకు కీలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్లస్, మైనస్, గుణకారం అంటే మనకి గణితపరమైనటువంటి తీసివేత, ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా మనకు బ్రాకెట్లు, ఆబ్లిక్లు ఇవన్నీ కూడా మనకు దీంట్లో కీబోర్డ్లో మనకు కనపడుతూ ఉంటాయి. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్కు డేటా ఇవ్వడానికి తోడ్పడుతుంది. అంటే మనం కావలసినటువంటి డేటా కంప్యూటర్ ఇవ్వడానికి ఈ కీబోర్డ్ అనేది తోడ్పడుతూ ఉంటుంది. ఇక కీబోర్డ్ తర్వాత కేంద్ర సెంట్రల్ ప్రాసెసింగ్ అంటాం, కేంద్ర కార్యనిర్వహణ విభాగం అంటాం, ప్రాసెసింగ్ కేంద్రీయ కార్యసన విభాగం అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏంటండి సెంట్రల్ ప్రాసెసింగ్? మనం కీబోర్డు ద్వారా ఇచ్చినటువంటి సమాచార విశ్లేషణ అంతా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే జరుగుతుంది. ఎక్కడండి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే జరుగుతూ ఉంటుంది. దీన్ని మైక్రో ప్రాసెసర్ అంటాం. దీన్ని ఏమంటాం? మైక్రో ప్రాసెసర్. ఇందులో సమాచారాన్ని విశ్లేషించడం, సమాచారాన్ని మెమొరీలో నిల్వ చేయడం, ఇతర పనులన్నీ సిపియు చేస్తుంది. అంటే కంప్యూటర్కు సిపియు అనేది హృదయం లాంటిది, అత్యంత కీలకమైనది. కీబోర్డు ద్వారా మనం ఇచ్చినటువంటి డేటాని విశ్లేషించి సమాచారాన్ని నిల్వ చేసి మన అయినటువంటి సమాచారాన్ని విశ్లేషించి ఫలితం రావడానికి ఇది అంతా కూడా సిపియులో జరుగుతుంది. మరి సిపియులో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి మెమొరీ యూనిట్ అని, కంట్రోల్ యూనిట్ అని, ఆర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని. ఎన్ని జరుగుతుంది చూడండి. కంప్యూటర్లో మనం ఒక్కసారి దీన్ని బ్లాక్ డయాగ్రామ్ లో చూడండి. ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ ద్వారా మనం ఏమిస్తాం? కీబోర్డు ద్వారా కావచ్చు, స్కానర్ ద్వారా కావచ్చు, మనం కావలసినటువంటి డేటా అందిస్తాం. ఆ డేటాని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో కంట్రోల్ యూనిట్ ఉంది, ఆటోమేటిక్ లాజిక్ యూనిట్ ఉంది, మెమొరీ దాన్ని విశ్లేషించి ఇంతకుముందే మనం కంప్యూటర్లో ఉందనుకోండి. ఉదాహరణకు కంప్యూటర్లో మీరు స్కూల్ పిల్లల యొక్క మార్కుల్ని ఎంఏ ఎక్సెల్లో మీరు మార్కుల్ని పొందుపరిచి వాటిని సేవ్ చేశారు. సేవ్ చేశారు అనుకుందాం, సేవ్ చేశారు. ఒక తర్వాత ఒక 6 నెలలకో 7 నెలలకో ఆ పిల్లల యొక్క మార్కులు మీకు అవసరమైనవి. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ సెర్చ్లో మీరు ఏం చేస్తారు? 10th క్లాసు సమ్మేటివ్ 1 మార్క్స్ అని కొడతారు. కొట్టగానే ఆల్రెడీ సిస్టమ్ మెమొరీ యూనిట్లో ఉంది కదా, ఏమంటే మెమొరీ కాబట్టి దాన్ని కంట్రోల్ యూనిట్ ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ చేసి ఆ మెమొరీలో ఉన్నటువంటి సమాచారాన్ని డిస్ప్లే మీద మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని మన అవుట్పుట్లో మానిటర్ ద్వారా చూపెడుతూ ఉంటారు. కాబట్టి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఆటోమేటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది, అదేవిధంగా మెమొరీ యూనిట్ ఉంటుంది. ఇది పూర్తిగా సమాచారాన్ని అంతా విశ్లేషించేటువంటి పరికరం. ఇక్కడ డేటా ఇస్తాం, ఇక్కడ విశ్లేషిస్తాం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఫలితం అనేది ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ కేవలం మనం డేటా అనేది అందిస్తాం. ఆ డేటా అనేది విశ్లేషిస్తుంది, విశ్లేషించి మనకు కావాల్సిన ఫలితాన్ని చూపెడుతూ ఉంది. అది అందించడంలో సిపియు ముఖ్య పాత్ర మనకు పోషిస్తూ ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ డివిజన్. ఇన్పుట్ అంటే కంప్యూటర్కు మనం డేటా ఇవ్వడానికి తోడ్పడే పరికరాలు. సిపియుకు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కు, లేదా కంప్యూటర్ మన భాషలో కంప్యూటర్కు మనం సమాచారం ఇవ్వడానికి తోడ్పడే సాధనాలని ఇన్పుట్ డివైస్ అంటాం. అవుట్పుట్ డివైస్ అంటే మనం ఇచ్చినటువంటి డేటాని విశ్లేషించి మనకు కావలసినటువంటి సమాచారాన్ని మనకు చూపెట్టే ఇన్ఫర్మేషన్ సాధనాలని అవుట్పుట్ డివైస్ అంటాం.
అంటే ఇన్పుట్ అంటే ఇచ్చే డేటా ఇది తీసుకుంటుంది, సిపియులో విశ్లేషిస్తుంది, అవుట్పుట్ లో ఫలితాన్ని బయటికి తీసుకొస్తుంది. చూడండి, అంటే తీసుకొస్తూ ఉంటుంది. మీరు విద్యార్థి నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అన్నాడు. పిల్లవాడు నాకు ఇన్పుట్ డేటా ఇచ్చాడు. ఆ యొక్క పిల్లవాడి ఇన్పుట్ నేను ఒక ఆ ప్రశ్న తీసుకొని నా మస్తిష్కం విశ్లేషించి, నా మస్తిష్కం సిపియు కదా, సిపియు విశ్లేషించి నా నోరు ఫలితాన్ని చెప్పింది ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి అని. ఇలానే ఒక మనిషిలాగానే కంప్యూటర్ కూడా ఇన్పుట్ పరికరాలు డేటా తీసుకోవడానికి సహాయపడతాయి, సిపియు ఆ డేటాను విశ్లేషిస్తుంటాయి, ఆ విశ్లేషణ ఫలితాన్ని బయటికి వ్యక్తపరిచే సాధనాలని మనం అవుట్పుట్ డివైజెస్ అంటాం, మరి ఇన్పుట్ ఏంటి సార్? ఒకటి కీబోర్డ్, దేనికి అర్థమండి డేటా ఇస్తాం, మౌస్, పంచ్ కార్డ్ ప్రింటర్, స్కానర్, మ్యాగ్నెట్ ఇంక్ క్యారెక్టర్ రిగైనర్ స్కానర్, లైట్ పెన్, ఇవన్నీ కూడా మన సమాచారం ఇస్తాం. ఆ సమాచారం తీసుకున్న తర్వాత సిపియు విశ్లేషించి ఫలితాన్ని బయటికి తీసుకొస్తుంది కదా, వాటిని ఏమన్నా అవుట్పుట్ మీకు తెలుసు, మానిటర్, వీడియో డిస్ప్లే యూనిట్, మ్యాగ్నెటిక్ డిస్క్, ఆడు డిస్క్, స్పీకర్లు, లెజర్, ప్రింటర్. ప్రింటర్ ఎప్పుడు కూడా అవుట్పుట్ అండ్ ఇన్పుట్ దాని తర్వాత ప్రింటర్ అవుట్పుట్ అందిస్తుంటాయి. ఇవి ఇన్పుట్ అవుట్పుట్ గా తీసుకుంటాం. మరి ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్ కార్యక్రమాలు రెండు నేర్చే రెండు పనులు చేసే పరికరాలు ఏమంటామంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్ అంటాం, లేదా వీటిని ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, ఉదాహరణకు మోడెం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, అంటే మనం సిస్టానికి నెట్వర్క్ చేయడం కోసం, ఈ యొక్క ఇంటర్నెట్ ఇవ్వడం కోసం ఈ యొక్క మోడెం అనేటటువంటి పరికరాన్ని వాడుతూ ఉంటాం. ఇది ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఇస్తుంది కాబట్టి వీటిని ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ గా మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం కంప్యూటర్లో ప్రాసెసింగ్ స్టోరేజ్. మరి కంప్యూటర్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరమైన ఈ కంప్యూటర్లో ఈ సిపియులో ఎలాంటి ప్రాసెసింగ్ జరుగుతుంది, ప్రాసెసింగ్ స్టోరేజ్ అనేది ఎలా జరుగుతుంది? కంప్యూటర్ విద్యుత్ ప్రవాహం, చిన్న తరంగాలు లేదా స్వర్ణాలు ప్రవేశించినప్పుడు కంప్యూటర్ లోపల ప్రాసెసింగ్ జరిగి కంప్యూటర్ పరికరాలు వివిధ భాగాలు క్రియాశీలంగా మారుతాయి, క్రియాశీలమవుతాయి. అంటే కంప్యూటర్ అనేది విద్యుత్ ప్రవాహాలు తరంగాల వల్లనే పనిచేస్తూ ఉంటుంది. మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వడంతోనే కంప్యూటర్లో భాగాలన్నీ క్రియాశీలంగా జరుగుతాయి. కంప్యూటర్లో మైక్రో ప్రాసెసర్లో ఇలా విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేటప్పుడు అనేక స్విచ్లు ఉంటాయి. అంటే మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు, ఏదైనా కమాండ్ సిస్టానికి సిపియుకి ఇచ్చినప్పుడు అనేకమైనటువంటి మైక్రో ప్రాసెసర్లు ఉంటాయి, అవి స్విచ్లు ఆన్ ఆఫ్లు ఉంటాయి. వీటిని మనం ఫైల్స్ అని చెప్పినప్పుడు స్విచ్ ఆన్ అయినట్టు లేదా ఆఫ్ అయినట్టు భావించాలి. దీనికి మనం ఏం చెప్తామంటే ద్విసంఖ్యా మాల చెప్తాం, 0, 1 చూపెడుతుంటాం, 0 ఉంటే ఆఫ్ అయినట్టు, 1 ఉంటే ఆన్ అయినట్టుగా ద్విసంఖ్యా మానవులు మాత్రమే కంప్యూటర్ తీసుకుంటూ ఉంటుంది. చూడండి, కంప్యూటర్ తనకు అందించిన సమాచారాన్ని 0, 1 మార్చుకుంటుంది, ఏమిచ్చినా 0 మార్చుకుంటూ ఉంటుంది. దీన్ని సంఖ్యామానం, ద్విసంఖ్యామానం అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. అది బైనరీ సిస్టంలో సమాచారాన్ని వాడే కరెక్టర్స్ అంకెలు, అక్షరాలు, గుర్తులు. అదేవిధంగా అన్ని కంప్యూటర్లోకి ప్రవేశించగానే అవి ద్విసంఖ్యామానంలోకి మారుతాయి. తర్వాత ఆ స్థితి నుంచి అవసరమైన మార్పులన్నీ జరుగుతాయి. తర్వాత రూపు మార్చుకొని యూజర్కు అందుతాయి. దీన్నే ప్రాసెసింగ్ అంటాము. ప్రాసెసింగ్ లో 0, 1 కలిపి ఒక బిట్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే మనం ఏదైనాటువంటి యొక్క సమాచారం కావాలన్నా కంప్యూటర్కు మనం ఏ దత్తాంశం, ఏ డేటా అందించినా అది ద్విసంఖ్యా మానవులోకి మార్చుకుంటుంది. అలా మార్చుకొని అన్ని ప్రాసెస్ చేసి అన్ని ఆనే ఎదురు అందుతూ ఉంటాయి. దీన్ని ప్రాసెసింగ్ చేసుకుంటాం. ఆ ప్రాసెసింగ్ లో 0, 1 కలిపి ఉంటాయి. ఈ 0, 1 కలిపి మనం ఏమన్నా బిట్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. 4 బిట్లు అయితే ఒక నిబులు అంటాం, 8 బిట్లు అయితే ఒక బైట్ అంటాం, 1024 బైట్లు ఒక కిలో బైట్ గా మనం పిలుస్తాం. అదేవిధంగా 1024 కేబీలు అయితే ఒక మెగా బైట్ గా పిలుస్తాం, మెగా బైట్ ఎంబీ, అది ఎంబీలు అంటాం. అంటే కంప్యూటర్లో మెమోరీని కొలిచేటటువంటి యొక్క సంఖ్యామానం అండి ఇది. ఇక్కడ 1024 కిలో బైట్లు ఒక మెగా బైట్ అవుతుంది. 1024 మెగా బైట్లు, చూడండి, మెగా బైట్లు ఒక జీబీ అవుతుంది, గిగా బైట్ అవుతుంది. 1024 గిగా బైట్లు ఒక టెరా బైట్ అవుతుంది. 1024 టెరా బైట్లు, చూడండి, ఒక ఐటా బైట్ అవుతుంది. 1024 ఫెటా బైట్లు ఎక్సా బైట్లు అవుతున్నాయి. 1024 ఎక్సా బైట్లు ఒక జిటా బైట్లు అవుతున్నాయి. 1024 జెటా బైట్లు ఒక యూటా బైట్లుగా మారిపోతున్నాయి. మనం ఎక్కువగా ఈ కేబీలు,
చూడండి మన నిజ జీవితంలో మనం పాఠశాల స్థాయిలో ఎక్కువగా కేబీలు ఎంబీలు జీబీలు ఈ మధ్యన టీబీలు వాడుతున్నాం కేబీ అంటే కిలోబైట్ 1024 కిలోబైట్లు ఒక మెగాబైట్ అయితే కొలమాను 1024 మెగాబైట్లు ఒక జీబీ గిగాబైట్ గా మార్తాయి 1024 జీబీలు ఒక టెరాబైట్ టీబీలు గా మారుతూ ఉంటాయి అంటే మెమరీ ఎలా అని చెప్పి 1024 ని సంఖ్యల ఆధారంగా మనం చూస్తూ ఉంటాం ఇది కంప్యూటర్ లో మరి మెమరీలు నుంచి సాధనాలు ఏమున్నాయి మెమరీ కార్డు హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ మెమరీ కార్డులు హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్లు ఫ్లాపీ సిడి డివిడి ఒక్కసారి చూడండి మీరు మెమరీ కార్డు మీ అందరికీ తెలిసిందే కంప్యూటర్ లో ఉంటాయి कंप्यूटर वाड़ मे सेल फोन अंदर की उन्ई मेमोरी कार्ड कंप्यूटर मेन हार्ड डिस्क मन एना पर्सनल कंप्यूटर का लैपटॉप दिन चूस्त हार्ड डिस्क रैम हार्ड डिस्क रैम एंता मन चूस्त उठा फ्लॉपी सीडी कंटे मुझे कंप्यूटर वो सीडी कंटे मुझे तरह फ्लॉपी उवी समाचारा निर्वे स्टोरेज ఫ్లాపీ ఫ్లాపీ అనంతరం సిడి వచ్చింది సిడి తర్వాత డివిడి వచ్చింది డివిడి తర్వాత పెన్ డ్రైవ్స్ వచ్చాయి పెన్ డ్రైవ్స్ తర్వాత మెమరీ కార్డ్స్ వచ్చాయి ఇలా ఒకానొకటి ఒకటి డెవలప్‌మెంట్ సైన్స్ డెవలప్ కే కొద్ది మెమరీ సాధనాలు అనేవి మనకు పెరుగుతూ ఉన్నాయి అలా వచ్చనేవే ఇవి చూద్దాం మెమరీ సా ఇక డేటా ప్రాసెసింగ్ మరి ఈ డేటా అనేది సిపియు ఎలా ప్రాసెసింగ్ అవుతుంది డేటా ఇన్ఫర్మేషన్ రెండింటి కలిపి మన సమాచారం అంటాం డేటా ఇన్ఫర్మేషన్ రెండింటిని కలిపి మనం ఏమంటాం సమాచారం అంటాం డేటా అనగా ముడిసరుకు డేటా ముడిసరుకు ఆ ముడిసరుకును తీసుకొని విశ్లేషించి ఒక ఫలితాన్ని బయటికి తీసుకొస్తుంది దాన్ని డేటా ప్రాసెసింగ్ అంటాం చూడండి డేటా ప్రాసెసింగ్ లో కావాల్సినటువంటి విశ్లేషించి అంటే సిపియు ఇన్పుట్ ద్వారా మనం డేటా ఇస్తాం ఈ డేటాను సిపియు తీసుకుంటుంది ఈ డేటాను సిపియు తీసుకుంటుంది సిపియు తీసుకొని ఇన్ఫర్మేషన్ ఫలితాన్ని మనకు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది దీన్ని మనం ఏమంటాం అంటే డేటా ప్రాసెసింగ్ అంటాం అంటే డేటాను ఇన్ఫర్మేషన్ మార్చేందుకు క్రమపద్ధతిలో విశ్లేషించి ప్రణించడాన్ని డేటా ప్రాసెసింగ్ అంటాం దీన్ని మనం ఇలా చూసుకోవచ్చు చూడండి మనం ఇచ్చే డేటా ముడిసరుకు అన్నం కదా అది ఇన్పుట్ ఇన్పుట్ ని మనం ఏమన్నాం డేటా డేటాని ఎక్కడికి ఇస్తున్నాం సిపియు లోకి ఇస్తున్నాం సిపియు ఏం చేస్తుంది విశ్లేషిస్తుంది అలా విశ్లేషించడాన్ని ఏమంటాం డేటా ప్రాసెసింగ్ అంటాం ఆ డేటా ప్రాసెసింగ్ చేసి ఏం చేస్తుంది ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుంది ఇన్ఫర్మేషన్ ని మనకు అందిస్తుంది ఇది ఒక కంప్యూటర్ పనిచేసేటువంటి విధానం అండి అంటే ఒక ముడిసరుకైన డేటాను తీసుకుంటుంది సిపియు దాని విశ్లేషించి డేటా ప్రాసెసింగ్ చేస్తుంది ఆ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఆ ఫలితాన్ని మనం బయటికి తీసుకొస్తుంది దీన్ని మనం చూడండి ఇక్కడ పటం ద్వారా చూద్దాం దత్తాంశం ఇవ్వడం ఇన్పుట్ సమాచారాన్ని విశ్లేషించడం ప్రోగ్రామ్ పి ఫలితాన్ని ఇవ్వడం ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ని ఇన్ఫర్మేషన్ అంటాం ఇన్పుట్ ఇన్పుట్ ఐ ఇన్పుట్ లో ఏమిస్తాం దత్తాంశం సమాచారాన్ని దత్తాంశాన్ని ఇస్తాం అంటే దత్తాంశం ఇవ్వడం అంటే ముడిసరుకు డేటాని అందిస్తాం దీన్ని ఏం చేస్తుంది సమాచారాన్ని ప్రాసెసింగ్ చేస్తుంది ఎవరు చేస్తారు సిపియు ఆ చేసి ఏం చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఫలితాన్ని ఇస్తుంది ఈ ఫలితాన్ని ఏం చేస్తాం ప్రింట్ అయినా తీసుకుంటాం దా హార్డ్ డిస్క్ లో దాన్ని నిల్వ చేస్తాం దాన్ని ఏమంటాం సేవ్ దాన్ని ఏమంటాం సేవ్ అని చెప్పి మనం పిలుస్తుంటాం అందుకే దీన్ని మనం ఏమన్నాం ఐపిఓఎస్ అంటే అవుట్పుట్ ఇది ఇన్ఫర్మేషన్ ని మనం ఏమన్నాం అవుట్పుట్ దీన్ని మనం ఏమంటాం అంటే ఐపిఓఎస్ అంటాం ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ సేవ్ స్టోరేజ్ నిల్వ స్టోరేజ్ అని చెప్పి పిలుస్తుంటా అంటే ఈ ఐపిఓఎస్ రూపంలోనే కంప్యూటర్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఇన్పుట్ ద్వారా డేటా ఇస్తాం ప్రాసెసింగ్ లో సమాచారం విశ్లేషణ జరుగుతుంది విశ్లేషణ సమాచారం బయటికి అవుట్పుట్ ద్వారా బయటికి వస్తుంది ఆ తర్వాత సమాచారాన్ని మనం ఏం చేస్తామంటే నిల్వ చేయడం కాని దాన్ని చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అయితే ఐపిఓఎస్ లో నాలుగు ప్రక్రియలు ఎప్పుడు అదే వరుస జరుగుతాయని గ్యారంటీ లేదు వెనక ముందు కూడా మనకు జరగవచ్చు ఇవి మనం సాధారణంగా కంప్యూటర్ యొక్క పనిచేసే విధానం చెప్తాం ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ స్టోరేజ్ ఐపిఓఎస్ ఇన్పుట్ పరికరాల ఆధారంగా డేటాని ఇస్తాం
సిపియు తన యొక్క సంకేత రూపాల సమాచారాన్ని విశ్లేషించుకుంటుంది. ఆ తర్వాత అవుట్పుట్ ఫలితాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత మనం ఫలితాన్ని కొన్ని ప్రింట్ తీసుకుంటాం, కొన్ని సిస్టంలోనే మనం స్టోరేజ్ చేసుకుంటాం. అంటే హార్డ్ డిస్క్లో కానీ, ఫ్లాపీలలో కానీ, మెమొరీ కార్డులలో కానీ, పెన్ డ్రైవ్లలో కానీ మనం సమాచారాన్ని నిల్వ ఉంచుకుంటాం. ఇలా ఐపిఓఎస్ రూపంలో మాత్రమే కంప్యూటర్ అనేది మనకు పనిచేస్తూ ఉంటుంది. ఇన్పుట్ ప్రాసెసింగ్, అవుట్పుట్ స్టోరేజ్. మీ మొబైల్ కూడా అంతే అండి, మీ మొబైల్ మొబైల్ కూడా అంతే అండి, మీ మొబైల్ కూడా దారశాన్ని అంతే తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగానే మనకు జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చూడండి ఎంత ఈజీగా మొబైల్ పనిచేయాలన్నా కూడా మీరు డేటా ఇవ్వాలండి, అది ఉట్టిగానే పనిచేస్తారా? చేయదు. దానికి మీరు ఏమైనా గూగుల్లో సెర్చ్ చేయాలన్నా కూడా మీరు సెర్చ్ చేయాలనేటువంటి వాక్యాలను టైప్ చేయాలి కదా, ఆ తర్వాత ఆ వాక్యాలు తీసుకుని ప్రాసెసింగ్ చేస్తుంది కదా, తర్వాత మీకు ఫలితాన్ని చూపెడుతుంది. ఆ ఫలితాన్ని మీరు ఏం చేస్తారు, ఆ ఫోల్డర్ ఒక ఫోల్డర్ ఏర్పాటు చేసుకొని ఆ ఫోల్డర్లో దా స్టోరేజ్ దాచిపెట్టుకుంటారు. అది ఇమేజీలా, అది పీడిఎఫ్ ఫైలా, అది పేపర్ ఫార్మేటా, లేదా వీడియో క్లిప్పా, ఆడియో క్లిప్పా, ఇలా ఏ క్లిప్లైనా మీరు దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి కంప్యూటర్లో మీరు ఫైల్స్, ఫైల్ అంటే ఏంది, కంప్యూటర్లో సమాచారాన్ని వివిధ రకాల ఫైల్ ఫార్మాట్ ద్వారా సూచిస్తాం. అంటే కంప్యూటర్లో మనం కంప్యూటర్లో ఉన్న మెమోరీ హార్డ్ డిస్క్లో మన సమాచారాన్ని వివిధ ఫైల్ రూపంలో మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం. అంటే కంప్యూటర్ యొక్క ఫార్మాట్ యొక్క ఫైలు ఏ సమాచారం ఏ విధంగా నిల్వ చేయబడుతుంది, ఎలా స్టోర్ చేయబడుతుంది అనే అంశాలు మనకు తెలుస్తాయి. కంప్యూటర్లో మనం ప్రోగ్రామ్ చూసినప్పుడు చూడండి, కంప్యూటర్లో మనం ప్రోగ్రామ్ ద్వారా ఫైల్లో సమాచారాన్ని గుర్తించి ఉపయోగించుకోవచ్చు. అంటే ఉదాహరణకు మనం ఒక ఉందండి కంప్యూటర్లో ఒక డి అనేటటువంటి ఫోల్డర్ ఉంది. అంటే మన కంప్యూటర్ యొక్క మెమోరీ నాలుగు భాగాలు సి డి తయేసుకున్నాం. డిలో మళ్ళీ ఏం చేసుకుంటా, ఒక న్యూ ఫోల్డర్ ఇక్కడ చూద్దాం, సిక్స్త్ క్లాసు, సెవెంత్ క్లాసు, ఎయిత్ క్లాసు, ఎయిత్ క్లాసు, ఇలా నైన్త్ క్లాసు, టెన్త్ క్లాసు, ఇలా ఒక్కొక్క క్లాస్కి ఒక ఫోల్డర్ పెట్టుకుంటాం. ఫోల్డర్ పెట్టుకొని ఈ ఫోల్డర్లో మళ్ళీ మనం మార్కులు వేసుకుంటాం. మళ్ళీ దీంట్లో సమ్మేటివ్ వన్, సమ్మేటివ్ టూ, సమ్మేటివ్ త్రీ అని సబ్ ఫోల్డర్లు కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. దీనివల్ల లాభం ఏంటి సార్, అంటే మనం మొత్తం మనం దాచుకున్నటువంటి సమాచారం ఎక్కడుందో సులభంగా వెతుక్కోవడానికి, అవసరమైనప్పుడు సులభంగా తీసుకోవడానికి ఈ ఫైల్ ఫార్మాట్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో ఫైల్ ఫార్మాట్లో కొన్ని టెక్స్ట్ ఫార్మాట్లు ఉంటాయి చూడండి, డాక్యుమెంట్ ఓరల్ డాక్యుమెంట్ వార్డ్, డివోర్స్ అంటే డాక్యుమెంట్ వార్డ్, టెక్స్ట్ టెక్స్ట్ ప్లానర్ టెక్స్ట్ ఫార్మాట్, అదేవిధంగా రిచ్ టెక్స్ట్ ఫార్మాట్, అదేవిధంగా డబ్ల్యూఎస్డి అంట వరల్డ్ స్టార్ డాక్యుమెంట్, జిటిఓసి అంట గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్. అంటే షార్ట్ కట్లో వాటికి మనం డాక్యుమెంట్ మనం గుర్తుపెట్టుకుంటూ అది పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇవైతే టెక్స్ట్ ఫార్మాట్లు, అంటే మన యొక్క టెక్స్ట్ అంటే మన ఉత్తరాలు కానీ ఈ యొక్క డిటిపి కొట్టుకుని కీబోర్డ్ ద్వారా మౌస్ ద్వారా మనం టెక్స్ట్ రాసి పెట్టుకుంటాం కదా, అక్షరాలు కానీ సంకేతకాలు కానీ ఉండేవి టెక్స్ట్ ఫార్మాట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇమేజ్ ఫార్మాట్లు, ఈ డాక్యుమెంట్ చూడండి జేపీజీ ఫైలు, టిఫ్, అదేవిధంగా డబ్ల్యూఎంపి అనే వివిధ రూపాలలో ఈ ఫైల్ దాచిపెట్టుకుంటాం. ఆడియో ఫార్మాట్లు అంటే శబ్దాలు, ఆడియో ఆడియో వీడియో ఉంటాయి కదా, ఆడియో ఆడియో అంటే కేవలం మాటలే వస్తాయి, బొమ్మలు రావు కదా. ఆడియో ఇవి చూడండి ఎంఐడిఐ మ్యూజికల్ అది ఇన్స్ట్రక్షన్ డిజిటల్ ఇంటర్ఫేస్ అని, అదేవిధంగా ఏఎఫ్ ఆడియో ఇంటర్చేంజ్ ఫైల్ ఫార్మాట్ అని చెప్పి ఇలా రకరకాల ఫార్మాట్లు మనకు ఉంటాయి. అదేవిధంగా వీడియో ఫార్మాట్లు, మనకు మార్క్ ఆఫ్ లాంగ్వేజెస్, కాంప్రెస్ ఫైల్ జిప్ ఫైల్, అంటే కంప్రెస్ మెమరీ తగ్గించడం కోసం మనం జిప్ ఫైల్ వాడతాం. ఈ జిప్ ఫైల్ కూడా చూడండి ఇక్కడ మనం ఉంది, డిస్క్ మీద స్పేస్ని ఆదా చేసుకోవడం కోసం, పెద్ద ఫైల్ని సులభంగా వేరే చోటికి ప్రసారం చేయడం కోసం ప్రోగ్రామ్ తాలూకు మెమోరీని కుదిస్తారు. కుదించడం అంటే కంప్రెస్ చేయడం, తగ్గించడం అంటే పెద్ద ఫైల్ ఉంది ఆ ఫైల్ మనం మెయిల్ చేయాలి వేరే వాళ్ళకు, అంటే ఎక్కువ జీబీలు ఉంటే మెయిల్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ ఫైల్ని జిప్ ఫైల్గా మారుస్తారు. జిప్ ఫైల్ కావడం వల్ల ఏంది, పెద్ద ఫైల్ని అది చిన్న ఫైల్గా తగ్గిస్తారు, అంటే ఫైల్ యొక్క మెమోరీని కంప్రెస్ చేస్తారు. తగ్గించడం కోసం ఉపయోగించినటువంటి వాటిని మనం జిప్ ఫైల్ అంటాం, జిప్ సాఫ్ట్వేర్ని వినియోగించి అవి చేస్తూ ఉంటాం. అంటే ఫైల్ యొక్క ప్రోగ్రామ్ కంప్యూటర్ మెమోరీని ఆదా చేయడానికి, పెద్ద ఫైల్ని ఒక చోట నుండి మరో చోట తీసుకోవడానికి సాఫ్ట్వేర్ ఉపయోగపడే సాఫ్ట్వేర్ని జిప్ సాఫ్ట్వేర్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఈ జిప్ సాఫ్ట్వేర్ మళ్ళా మా దగ్గరికి పంపిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేయగానే మళ్ళా అన్జిప్ చేసినప్పుడు, జిప్ ఉన్నటువంటి ఫైల్ని అన్జిప్ చేసినప్పుడు పెద్ద ఫైల్గా మారుతుంది, పూర్వ స్థితిలోకి మళ్ళా అది వస్తుంది. అంటే జిప్ సాఫ్ట్వేర్ని ఎక్కడ వాడతాం, కంప్యూటర్లో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని
వేరే దగ్గరికి పంపించే సందర్భంలో ఇది పెద్ద 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 సైజులో ఉన్నప్పుడు ఇది ఎక్కువ మెమరీ కలిగి ఉన్నప్పుడు ఆ మెమరీని కుదించడం కోసం తగ్గించడం కోసం ఆ మెమరీని కుదించడం తగ్గించడం కోసం మనం జిప్ ఫైల్ని వాడుతూ ఉంటాం ఈ జిప్ సాఫ్ట్‌వేర్ ని వినియోగిస్తూ ఉంటాం ఈ జిప్ సాఫ్ట్‌వేర్ వల్ల మళ్ళీ ఆ ఫైల్ అక్కడికి పంపిన తర్వాత అవతలి వ్యక్తి ఏ నుంచి బీకు పోయింది ఏ అనే వ్యక్తి జిప్ సాఫ్ట్వేర్ వినియోగించి ఒక ఫైల్ ని జిప్ ఫైల్ చేసి బి అనే వ్యక్తికి పంపించాడు ఈ బి ఆ యొక్క ఫైల్ డౌన్లోడ్ చేసుకొని రిసీవ్ చేసుకొని స్వీకరించుకున్న తర్వాత అన్జిప్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఫైల్ పెద్దగా మారుతుంది పూర్వస్థితిలోకి మనకు వస్తూ ఉంటుంది పూర్వస్థితిలోకి ఉంటుంది అంటే ఫైల్ చూడండి ఒక చిత్రం వీడియో కార్యక్రమాల్ని ఫైల్ గా చేసి నిలబడుతూ ఉంటాం ఈ ఫైల్ ని మళ్ళీ ఫోల్డర్లు అంటాం కొన్ని ఫైళ్ల సముదాయాన్ని ఫోల్డర్ అంటాం ఒక ఫోల్డర్ లో మరికొన్ని ఫోల్డర్లు కూడా ఉండవచ్చు మనం చెప్పుకున్నాం కదా సిక్స్త్ క్లాస్ కు ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం సిక్స్త్ క్లాస్ కు ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం సిక్స్త్ క్లాస్ లో మళ్ళా సబ్ ఫోల్డర్లు సమ్మేటివ్ వన్ సమ్మేటివ్ టూ సమ్మేటివ్ త్రీ ఫార్మేటివ్ వన్ ఫార్మేట్ టూ ఇలా రకరకాల సబ్ ఫోల్డర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒక ఫోల్డర్ ఏర్పాటు చేసుకున్నారు అది మీ యొక్క ఇమేజెస్ ఇమేజెస్ ఫోటోల కోసం దాంట్లో 2018-19 ఫోటోలు 20 ఫోటోలు 21 ఇయర్ కో ఫోల్డర్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఒక ఫోల్డర్ ఫైల్ ని కొన్ని కొన్ని ఫైల్ కలిపి ఒక ఫోల్డర్ అవుతుంది కొన్ని ఫైళ్ల సముదాయం ఒక ఫోల్డర్ ఆ ఫోల్డర్ లో మరికొన్ని సబ్ ఫోల్డర్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మరి డిస్క్ ఫైలు ఫోల్డర్ నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి కంప్యూటర్లో డిస్క్ సి డిస్క్ డి డిస్క్ ఉంటాయి కదా డిస్క్ అనేది ఫైల్ అనేది ఫోల్డర్ అనేది వచ్చాయి హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ డివిడి సిడి మెమొరీ కార్డ్ అనేవి ఈ యొక్క నిల్వ చేసుకునే పరికరాలుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కంప్యూటర్లో మనం చెప్పుకున్నాం కదా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చెప్పుకున్నాం సాఫ్ట్వేర్ అనేది రెండు రకాలుగా ఉంటాయి మళ్ళీ కంటికి కనపడదు కానీ ఇది ప్రాసెసింగ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటే కంప్యూటర్ కు జ్ఞానాన్ని కలిగించేది సాఫ్ట్వేర్ అనుకున్నాం కదా మనిషి యొక్క మేధస్సుతో సాఫ్ట్వేర్ ని పోల్చాము కదా మరి సాఫ్ట్వేర్లు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి మీరు చూడండి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్ పనిచేయడానికి మాత్రమే పనికొస్తుంది మీ మొబైల్లో మా ఫ్లాటో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది యాప్ మా ఫ్లాటో ఫ్లాటో అనేది మీ మొబైల్లో కేవలం ఫ్లాటో డిజిటల్ అకాడమీలో ఉన్న వీడియోలు చూడడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ దాంట్లో నేను ఇంటర్నెట్ వినియోగిస్తా దాంట్లో నేను యూట్యూబ్ చూస్తా దాంట్లో నేను మెయిల్ పంపుతా అంటే నడవదు కేవలం అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్ పని చేయడం కోసం ఒక కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పని నిర్వహించడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్ ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం అది ఒక పని చేస్తారు ఎంఎస్ వర్డ్ అది వర్డ్ పని చేస్తారు ఎంఎస్ ఎక్సెల్ ఎక్సెల్ పని చేస్తారు ఎక్సెల్ పని చేస్తూ ఉంటారు విఎల్సి వీడియో ప్లేయర్ అది కేవలం వీడియోలో చేస్తారు విఎల్సి ఆడియో ప్లేయర్ కేవలం ఆడియో చేస్తారు ప్రింట్ సాఫ్ట్వేర్ కేవలం ప్రింట్ మాత్రమే ఉపయోగపడుతూ ఉంటారు అదేవిధంగా ఫోటోషాప్ ఫోటోషాప్ కోసమే ఉపయోగపడుతూ ఉంటారు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కేవలం వీడియో కోసమే ఉపయోగపడతాయి అంటే ఒక ప్రత్యేకమైన పని నిర్వర్తించడానికి తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం ఇది రకరకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి మనకు ఎంఎస్ వర్డ్ కావచ్చు విఎల్సి ప్లేయర్ సాఫ్ట్వేర్ కావచ్చు ఆడియో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఫోటోషాప్ ఇలా రకరకాలైనటువంటి అప్లికేషన్లు మన సిస్టంలో మనం చేసుకోవచ్చు ఫిల్టర్ డ్రైవ్స్ కావచ్చు అదేవిధంగా వెబ్ కెమెరా డ్రైవ్స్ కావచ్చు అదేవిధంగా మన మొబైల్ ఫోన్లో అయితే యాప్ అనేక రకాల యాప్స్ ఆ యాప్ ఏం చేస్తుంది ఒక్క నిర్ణీత పని చేయడానికి వినియోగిస్తుంది ఫ్లాటో ఆన్లైన్ అకాడమీ అనే యాప్ కేవలం ఫ్లాటోలో ఉన్నటువంటి టెట్ డిఎస్సి డిఏ ఉన్నటువంటి కానిస్టేబుల్ గ్రూప్ టూ ఉన్నటువంటి ఆ ఫ్లాటో ఆ యొక్క డిజిటల్ స్టూడియోలో రికార్డ్ అయినటువంటి పాఠ్యాంశాలు మాత్రమే అంటే మీరు ఫ్లాటోలో కేవలం టెట్ డిఎస్సి కోర్సు మీరు పర్చేజ్ చేస్తే ఆ టెట్ డిఎస్సి కోర్స్ సమాచారం మాత్రమే ఆ వీడియోలు మాత్రమే దానికి వినియోగిస్తాం అంటే ఆ పర్పస్ కోసమే దాన్ని మేము తయారు చేసాం ఆ పర్పస్ మాత్రమే అది చేస్తూ ఉంది రెండోది ఆపరేటింగ్ సిస్టమ్ మరి అన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్లు పనిచేయాలంటే ముందు పెద్ద సాఫ్ట్వేర్ ఉండాలి లోపల అది ఆపరేటింగ్ అంటే పనిచేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి చూడండి విండోస్ 7 విండోస్ 8 విండోస్ 10 ఇప్పుడు నడుస్తూ ఉంది సిస్టమ్ మొత్తం పనిచేయాలంటే అదే మీ మొబైల్ ఫోన్ చూడండి ఆండ్రాయిడ్ 10 ఆండ్రాయిడ్ 9 ఆండ్రాయిడ్ 11 సిస్టమ్ మొబైల్ ఫోన్లో ముందు ఒక సాఫ్ట్వేర్ ఉంటుందండి మీ మొబైల్ పనిచేయడానికి దాన్ని ఏమంటామంటే ఆపరేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం
అది ఉన్న తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఒకసారి మీ యొక్క మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మీరు ఫార్మాట్ చేయండి, అసలు మొబైల్ ఆన్ కాదు, మొబైల్ పనే చేయదు. మొబైల్ వర్క్ చేయాలి అంటే అది ముందు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉండాలి. అలాగే సిస్టమ్ కంప్యూటర్ పనిచేయాలంటే దాంట్లో విండోస్ 7 విండోస్ 10 ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ తర్వాత దానికి మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కంప్యూటర్ పనిచేయబడుతుంది, కంప్యూటర్లో ఇతర ప్రోగ్రాములు పనిచేయాలంటే ఆపరేషన్ సిస్టమ్ ఉండాలి. విండోస్ 10 వీటిని మనం ఆపరేషన్ సాఫ్ట్వేర్లు అంటాం. అప్లికేషన్లు తన మన అవసరాల కోసం ఎన్ని అయినా వినియోగిస్తూ ఉంటాం. మరి ఇలా ఉన్నటువంటి కంప్యూటర్ యొక్క చరిత్ర పూర్తిగా మార్చింది ఎక్కడ అంటే ఇంటర్నెట్, అంతర్జాలం. అంతర్జాలం, ఇంటర్నెట్ అనేది కంప్యూటర్ యొక్క సమగ్రమైనటువంటి చరిత్రను పూర్తిగా మార్చింది. కంప్యూటర్ యొక్క సమగ్ర చరిత్రను మార్చినటువంటి పరికరంగా మనం ఇంటర్నెట్ చూసుకుంటాం. మరి ఇంటర్నెట్ చరిత్ర ఏముంది అనేది మనం చూద్దాం. ప్రపంచంలో తొలిసారిగా 1930లో టెలిఫోన్ లైన్ ద్వారా కంప్యూటర్లని అనుసంధానానికి ప్రయత్నించారు అమెరికాలోని రక్షణ శాఖ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అమెరికాలో ఉన్నటువంటి రక్షణ శాఖ వాళ్ళు 1930లో టెలిఫోన్ లైన్తో, అంటే అప్పుడు టెలిఫోన్ ఉన్నాయి కదా, ఆ టెలిఫోన్ లైన్లతో కంప్యూటర్లని అనుసంధానానికి ప్రయత్నించారు. దీన్ని అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ వారు నిధులు సమకూర్చారు. 1967లో అమెరికాలోని ARPNET, మనం చెప్పుకున్నాం కదా అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ వాళ్ళు ఇంటర్నెట్ ప్రారంభించారు. అనగా ఇంటర్నెట్ కు మూలం ఇది యొక్క అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్. అమెరికాలో రక్షణ శాఖ వాళ్ళు 1967లో ARPA నెట్ ప్రపంచంలో ఇంటర్నెట్ కు మూలంగా మనం పేర్కొంటాం. ఇంటర్నెట్ మొదట మిలిటరీ రంగంలో, రక్షణ రంగంలో దీన్ని ఉపయోగించారు. పరిశోధనలకు, సైనిక అధికారులకు వేరు వేరు చోట్ల నుండి సమాచారం తెలుసుకునేందుకు ఈ యొక్క ARPA నెట్ని వినియోగించే ప్రయత్నం చేశారు. 1972 వస్తారికే ప్రపంచంలో యాభై యూనివర్సిటీలని అనుసంధానం చేసి వాటి మధ్య పరిశోధన పంపిణీ చేయడం కోసం, ఇక్కడ సమాచారాన్ని అక్కడ సమాచారాన్ని ఇక్కడ పరిశోధన పంపిణీ చేయడం కోసం 1972లో ఈ యొక్క 50 విశ్వవిద్యాలయాల్ని అనుసంధానం చేయడం జరిగింది. 1980 వస్తారికి నెట్వర్క్లు బాగా అభివృద్ధి చెందాయి. MIL నెట్తోనూ మరికొన్ని ఇంటర్నెట్ వర్క్తోనూ ఈ యొక్క ARPA నెట్ విశాలమైన పరిధి కలిగి ఇంటర్నెట్గా ఏర్పడడం జరిగింది. తద్వారా 1989లో వరల్డ్ వైడ్ వెబ్ WWW అంటాం, ఇది ఇంటర్నెట్ చరిత్రను పూర్తిగా మార్చేసింది. వరల్డ్ వైడ్ వెబ్ విస్తరించింది. దీన్ని అమెరికాకు చెందినటువంటి టీమ్ బెర్నెట్ అనేటటువంటి వ్యక్తి తయారు చేయడం జరిగింది. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఏర్పడంతోనే ప్రపంచ చరిత్రలో ఇంటర్నెట్ యొక్క పాత్ర పెరిగింది, ఇంటర్నెట్ యొక్క ఆవశ్యకత పెరిగింది, ఇంటర్నెట్ ను సమూలంగా మార్చింది, ప్రపంచానికి అందించింది WWW.గా పిలుస్తా, వరల్డ్ వైడ్ వెబ్ అంట. దీన్ని అమెరికాకు చెందినటువంటి టీమ్ బెర్నెట్ తయారు చేశాడు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ 1986లో ఇంటర్నెట్ ని వ్యాపారాత్మకంగా ఉపయోగించగలని తెలియజేశారు. నేషనల్ సైన్స్ అండ్ ఫౌండేషన్ నెట్వర్క్ వాళ్ళు. ఆ తర్వాత 1990 ఎలక్ట్రానిక్ మెయిల్ ఈమెయిల్, ఇది అంతర్జాలాన్ని ఇంటర్నెట్ ని ఇంకా ప్రపంచంలో దాని యొక్క ప్రాముఖ్యతను పెంచి, దాని అవసరాన్ని పెంచి, దాని గొప్పతనాన్ని పెంచడంలో ఈమెయిల్ అనేది ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇక్కడ సందేశాలను సమాచారాన్ని ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఇంటర్నెట్ మరింత అందించడానికి ఈ యొక్క 1990లో వచ్చినటువంటి ఈమెయిల్ అనేది ఎక్కువగా తోడ్పడింది. 1992లో ఇంటర్నెట్ సెర్చింగ్ మొదలైంది. శోధిని విరోకాన్ ఆవిర్భవించింది. అంటే 1992 నుంచి ఈ యొక్క ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం, మనకు కావలసినటువంటి ఫైళ్లను సెర్చ్ చేసుకోవడం, కావలసిన సమాచారాన్ని పొందే విధంగా వచ్చింది. ఇంటర్నెట్ మన కంప్యూటర్ని అనుసంధించుకోవాలంటే ఏం చేయాలి, అంత సాయం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడెడ్ అంటారు.
అంటే ఇంటర్నెట్ మన కంప్యూటర్ ని అనుసంధానం చేసుకోవాలంటే ఆ సేవలు అందించే సంస్థల నుండి మనం సహాయం తీసుకోవాలి అంటే ఇంటర్నెట్ ని సహాయం తీసుకోవాలి దాన్ని ఏమంటా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంట ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటూ ఉంటాం అలా 1937 నుంచి ఈ 1995 వస్తారకి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఇంటర్నెట్ యొక్క ఇంపార్టెంట్ అనేది పెరిగింది ఇంటర్నెట్ అందించే సంస్థలు కూడా ఎక్కువ రావడం జరిగింది ఇంటర్నెట్ అంటే ఏంది ప్రపంచమంతా ఉన్నటువంటి నెట్వర్క్ల పరస్పర సంధానం ఇంకా చెప్పాలి మన సింపుల్ లాంగ్వేజ్ అంటే ప్రపంచంలో అన్ని కంప్యూటర్ల అనుసంధానమే ఇంటర్నెట్ ప్రపంచంలో అన్ని కంప్యూటర్ల అనుసంధానమే ఇంటర్నెట్ గా మనం పేర్కొంటాం కంప్యూటర్ అనుసంధాన్ని మనం ఏమంటాం నెట్వర్క్ అంటాం ఏమంటా నెట్వర్క్ అంటాం ప్రపంచంలో అన్ని కంప్యూటర్ల యొక్క అనుసంధానం ఇంటర్నెట్ అన్న ఆ ప్రపంచంలో అన్ని కంప్యూటర్ల అనుసంధానం చేయడానికి ఏమన్నా నెట్వర్క్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఇంటర్నెట్ లో కోట్లాది కంప్యూటర్లు అనుసంధానమై ఉంటాయి ఇంటర్నెట్ అంటే ప్రపంచంలో కోట్లాది వాడుకదారులు ఉపయోగించే అతి భారీ సంఖ్యలో ఉన్న కంప్యూటర్ అల్లిక ప్రపంచంలో కోట్లాది కంప్యూటర్ల భారీ అల్లిక వరల్డ్ వైడ్ వెబ్ WWW అనేది ఇంటర్నెట్ లో ఒక భాగం అండి ఇంటర్నెట్ లో దాన్ని ఒక భాగంగా మనం చూస్తూ ఉంటాం ఇంటర్నెట్ లో ఒక భాగం దా చూస్తాం ఇంటర్నెట్ అత్యంత జనాదరణ పొందడానికి కారణం ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రానిక్ మెయిల్ ఈమెయిల్ పంపడం ఈమెయిల్ అనేది ఇంటర్నెట్ యొక్క సంస్థ యొక్క ఇంటర్నెట్ యొక్క ఇంపార్టెంట్ ని పెంచింది అత్యంత ప్రజాదరణ పొందడానికి అది తోడ్పడడం జరిగింది వేడ్ అనేది ఒక రకమైన లైబ్రరీ లాంటిది ఇందులో రకరకాల విషయం కొద్ది పేజీలు టెక్స్టులు బొమ్మలు కదిలే శబ్దాలు బొమ్మలు ఉంటాయి ఈ పేజీని మనం ఏమంటామంటే వెబ్ పేజీ అంటాం ఏమంటాం వెబ్ పేజీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం వెబ్ పేజీల మధ్య లింకులు ఉంటాయి అంటే ఇంటర్నెట్ లో మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే www. ఎందుకు దాంట్లో అనేకమైనటువంటి లైబ్రరీ లాగా పనిచేస్తుంది అనేకమైన సమాచారం లింకులు దాంట్లో కలిసి ఉంటాయి అందుకే ఏ పేజ్ చూడాలంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ గూగుల్ క్రోమ్ కానీ బ్రౌజర్ అవసరమవుతూ ఉంటాయి వీటి ఆధారంగా మనం సెర్చ్ చేస్తూ ఒక విషయాన్ని చేసుకుంటాం ఇలా కంప్యూటర్ తర్వాత ఇంటర్నెట్ అనేది రావడం జరిగింది మరి ఇంటర్నెట్ కు వరల్డ్ వైడ్ వెబ్ కు WWW కు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇంటర్నెట్ అనేది అనేక నెట్వర్క్లతో కూడిన భారీ నెట్వర్క్ ఇది ప్రపంచంలో కోట్లాది కంప్యూటర్లను కలుపుతూ వివిధ ప్రాంతాలకు కంప్యూటర్లను ఒకదాంతో మరొకటి సంభాషించుకునేలా ఏర్పాటు చేసినటువంటి నెట్వర్క్ ఇంటర్నెట్ వైడ్ వెబ్ పేజ్ వరల్డ్ వైడ్ వెబ్ అది www. అనేది వేలాది పేజీల సమాచారం ఉంటుంది ఇది ఇంటర్నెట్ లో ఒక భాగం ఇది ఇంటర్నెట్ లో ఒక సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా పంపించే పద్ధతిలో ఇది ఒకటి దీంట్లో అన్ని హోమ్ పేజీలు ఉంటాయి అంటే మనం ఏదైనా కంప్యూటర్లో సమాచారాన్ని సెర్చ్ చేయాలంటే www. అనేది వరల్డ్ వెబ్ వైడ్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది మనకు తోడ్పడుతూ ఉంటుంది అదేవిధంగా ఇంటర్నెట్ లో మనం మరికొన్ని పదాలు వాడతాం జాలిక నెట్వర్క్ అంట నెట్వర్క్ అనేది ఒకటి కలపబడిన అనేక కంప్యూటర్ సాధన ప్రోగ్రాములు సందేశాలు సమాచారాలు కంప్యూటర్ వాడకదారులు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేక కంప్యూటర్ల యొక్క కలి సందేశాలు పంచుకోవడానికి తోడ్పడేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు అనుసంధానం చేయడాన్ని నెట్వర్క్ అంట ఈ నెట్వర్క్ అనేది మూడు రకాలుగా ఉంటాయి ఒకటి లోకల్ ఏరియా నెట్వర్క్ రెండు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఒకటి మూడోది వరల్డ్ ఏరియా నెట్వర్క్ వరల్డ్ వైడ్ నెట్వర్క్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఉదాహరణ చెప్తూ ఉంటా లేనన్న ఒక భవనంలో ఉన్నటువంటి కంప్యూటర్లు అన్ని అనుసంధానం చేస్తే దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం ఉదాహరణకు ఒక బ్యాంకులో 20 కంప్యూటర్లు ఉన్నాయి ఆ 20 కంప్యూటర్లని కూడా అన్నిటిని అనుసంధానం చేసి ఒక కంప్యూటర్ ఆన్ చేస్తే మిగిలిన కంప్యూటర్లు ఉన్న సమాచారం కూడా పొందడానికి ఆస్కారం ఉంటే దాన్ని ఒక భవనంలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి కలిసి ఉంటే దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం రెండోది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఒక పట్టణంలో ఉన్నటువంటి కంప్యూటర్లన్నింటిని అనుసంధానం చేయడం బొంబాయి మెట్రోపాలిటన్ నగరం ఈ బొంబాయిలో ఉన్నటువంటి కంప్యూటర్లన్నింటినీ కలిపడం అంటే ఆ పట్టణం వరకే ఉంటుంది అదేవిధంగా వరల్డ్ ఏరియా నెట్వర్క్ వరల్డ్ ఏరియా అంటాం దీన్నే వెడ్ ఏరియా నెట్వర్క్ అనుకుంటాం ఒక దేశంలోని కంప్యూటర్లన్నీ
ఒక దేశంలోని కంప్యూటర్లన్నీ వివిధ దేశాల్లో కంప్యూటర్తో కలిసి సమాచార మార్పిడి చేసుకుంటే దాన్ని WAN గా మనం పిలుస్తూ ఉంటాం. అంటే ప్రపంచ దేశాల కంప్యూటర్లన్నీ అనుసంధానం చేయబడ్డ దాన్ని వరల్డ్ వైడ్ నెట్వర్క్ గా మనం పిలుస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ బ్రౌజర్ అంటాం. అంటే బ్రౌజ్ చేయండి అనే పదాన్ని మనం బాగా వింటాం కదా. మరి బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ ద్వారా వెబ్ని చేరుకోవడానికి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ని నావిగేషన్ సాధనాన్ని బ్రౌజర్ అంటాం. బ్రౌజింగ్ చేయి అంటాం, బ్రౌజింగ్ తిరుగుతూ ఉంది అంటాం. అంటే ఒక నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మనం ఏదైతే వెబ్ నుంచి సమాచారం కావాలో ఆ వెబ్ చేరుకోవడానికి ఉపయోగించినటువంటి సాధనాన్ని మనం బ్రౌజర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ సాధనాన్ని బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్ సమకూర్చుతూ ఉంది. ఉదాహరణకు ఓపెర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్, మొజిల్లా, మనం చూస్తాం గూగుల్ క్రోమ్ బాక్స్, ఒపేరా, గూగుల్ క్రోమ్, ఇవన్నీ కూడా బ్రౌజర్లు. ఆ అల్లకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి వెబ్ పేజ్ని, మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఇంటర్నెట్ సర్వీసింగ్ అంటే వెబ్లో వివరించబడ్డ వాడకదారులు ఇంటర్నెట్లో తనకున్న సమాచారాన్ని వెతుక్కోవడం. ఇంటర్నెట్ పై ప్రత్యక్ష సంభాషణను ఇంటర్నెట్ రిలే చాట్ అంటాం. ప్రత్యక్షంగా మాట్లాడుకోవడాన్ని, చాట్ చేసుకోవడాన్ని ఇంటర్నెట్ చాట్ అంటాం. ఇంట్రానెట్ ఇది కూడా మనం చూస్తాం. ఇంటర్నెట్ పద్ధతిలో ఫోటో క్రాల్స్ ఉపయోగించుకొని కొన్ని సమాచార వినియోగం జరిపేవి నెట్వర్క్లని ఇంట్రానెట్ అంటాం. అంటే ఇక్కడ IP ఉంటుందండి, ఇంటర్నెట్ ఫోటో క్రాల్స్ ఉంటుంది, ఆ ఫోటో కాల్ వినియోగించుకొని సమాచార వినియోగాన్ని జరిపే నెట్వర్క్ని మనం ఇంట్రానెట్ అంటాం. వీటిలో కూడా వెబ్ పేజీలు, వెబ్ పోజలు సమర్థవంతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఎక్స్ట్రాన్స్ అంటాం. కొన్ని సంస్థలు అంతర్గతంగా అనుబంధ సంస్థలతో ఏర్పరచుకొని తమ పర్సనల్ ఇంటర్నెట్ నెట్వర్క్లని బయటి వారు కొంతమంది ఉపయోగించుకునే వీలు కలిగిస్తూ ఉంటాయి. అంటే ఎక్స్ట్రాన్స్ అంటే కొన్ని సంస్థలు కొంతమందితో ఏం చేస్తారు, సంస్థలతో ఏర్పరచుకున్నటువంటి పర్సనల్ ఇంట్రానెట్ నెట్వర్క్ ద్వారా ఆ సమాచారాన్ని కొద్ది మందికి అందుకునే ఉపయోగించుకునే వీలు కడితే దాన్ని ఎక్స్ట్రా అని అంటాం. సాధారణంగా సంస్థ సంబంధాలు మన బయట ఉన్న భాగస్వాములు, సలహాదారులు ఉపయోగించుకుంటారు. ఈ విధంగా బయటి లింకులు కూడా ఇంట్రానెట్, ఎక్స్ట్రానెట్గా అంటారు. మరి వెబ్ రూపురేఖలు అంతర్జాతీయ అందేవారు. అంటే ఇంటర్నెట్ ద్వారా అందే రూపురేఖలు ఏంటి, ఇంటర్నెట్ ద్వారా మనం పొందేటటువంటి అంతర్జాతీయ సేవలు ఏమిటి. ఒకటి, ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది మన కంప్యూటర్ అందించే పోస్ట్ సర్వీస్ లాంటిది. దీని ద్వారా సందేశాలను పంపిణీ జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ మెయిల్ ఉండొచ్చు, జీమెయిల్ కావచ్చు, యావో మెయిల్ కావచ్చు, హాట్ మెయిల్ కావచ్చు, ఇలా రకరకాల మెయిల్ కంపెనీలు ఉన్నాయి. ఎక్కువ ప్రజాదరణ పొందింది మాత్రం మన అందరికీ జీమెయిల్. మరి జీమెయిల్ ఏం చేస్తారు, ఇది ఒక పోస్టల్ సర్వీస్ లాంటిది. మన యొక్క సమాచారాన్ని కానీ, మన ఫైళ్ళు కానీ, మన ఆడియో టాక్, వీడియో టాక్, ఏదైనా సమాచారాన్ని అవతల వ్యక్తి పంపించాలంటే ఒక పోస్ట్ సర్వీస్ లాంటిది మెయిల్. ఇది అత్యంత వేగంగా వెళుతూ ఉంది. అత్యంత ప్రజాదరణ పొందడానికి అంతర్జాలం యొక్క రూపురేఖలు మార్చింది కూడా ఈ మెయిలే. మరి మెయిల్ని ఎలా క్రియేట్ చేయాలి, మెయిల్ని ఎలా ఉపయోగించాలి అనేది మనం చూద్దాం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ బ్రౌజర్లో జీమెయిల్, యాహో మెయిల్, హాట్ మెయిల్ ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. కొత్తగా అకౌంట్ చేయాలనుకుంటే మనం సైన్అప్ నొక్కాలి. ఆ యొక్క మెయిల్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, ఆ మెయిల్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఆ మెయిల్ని ఎలా పాస్వర్డ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం.